ప్రియ దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేస్తున్న అంశానికి అనుబంధంగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనం చదివి మన పాఠంలోకి వస్తాను. 66వ అధ్యాయం మనం ఎరిగినటువంటి అధ్యాయం 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. ప్రార్థన చేసుకుంది. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మమ్మలను ప్రేమించి మాతో మాట్లాడుతున్న ప్రతి అంశం కొరకై నీకు వందనాలు. నువ్వెంతగానో మమ్మలను దర్శిస్తూ వస్తున్నావు. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకై నిక్కిలిగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మరొకసారి నీ లేఖన భాగాలను ధ్యానిస్తుంటుండగా నీ కృపనిచ్చి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చాలాసేపటిగా దేవుని యొక్క వాక్యం వింటున్నాం. నేను కూడా చెప్పాను, సాయంకాలం ఆఖరి నిమిషాలలో దేవుని వాక్యం వినడం చాలా కష్టమైనటువంటి సంగతి. మంచి భోజనం తిన్న తర్వాత మంచి నిద్ర వస్తుంది సహజంగా. మీరు భోంచేశారు, ఇప్పటికే కునుకుతూ జాగ్రత్తగా విన్నట్టుగానే అర్థమైపోతున్నాయి ముఖాలన్నీ. కాస్తంత తెలివిలోకి మెలకులోకి రావాలని నేను కోరుతున్నాను. ఓ మాస్టారు సాయంకాలం 6వ పీరియడ్లో 8వ పీరియడ్లో రోజుకెనిమిది పీరియడ్స్ ఉంటాయి, 8వ పీరియడ్లో కూర్చుని తన క్లాస్ రూమ్లో క్వశ్చన్ పేపర్స్ దిద్దుకుంటున్నాడు. అలా దిద్దుకుంటూ ఉంటుండగా పాపం పెద్ద ఆయన 55 సంవత్సరాలు వయసు పైడిపోయిన మాస్టారు దిద్దుతూ ఉన్నాడు. నిద్ర వచ్చింది, ఆ రెడ్డింగ్ పెన్ అలా పడేశాడు, ఈ చెయ్యి బొగ్గుని ఇలా పెట్టుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, కునుకు లాగుతున్నాడు. నిజంగానే నిద్రపోతున్నారు మాస్టారు పాపం. 55 తర్వాత కూడా నిద్ర ఎప్పుడైనా రావచ్చు. అంతకుముందు నిద్రపోతే వాళ్ళు దరిద్రులు అనాలి, ఇంకా వయసులో కూడా వ్యత్యాసం ఉంటుంది కనుక. సరే మాస్టర్ అలా పెన్ అలా పడేసి బుగ్గన చేతి ఆనుకుని ఆ కళ్ళు మూసుకుని ఉంటే ఆ క్లాసులో చాలా చురుకైన కుర్రోడు ఒకడు, వాడు పరిగెత్తుకుని వచ్చి సార్ అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. సార్ నిద్రపోతున్నారా అన్నాడు వాడు స్పీడ్గా. సారు కళ్ళు తెరవకుండానే, ఎవడు చెప్పాడరా నీకు అన్నాడు ఆయన. కాదు సార్, మీరు కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నానేమో అనుకున్నాను సార్ అన్నాడు వాడు. లేదు, నిద్రపోవడం లేదు అన్నాడు సార్. మరి ఏం చేస్తున్నారు సార్ అన్నాడు వాడు, తెలివి కలిగిన వాడు. అప్పుడు ఆయన అన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాను రా అన్నాడు. అబ్బా, ఇప్పుడు కళ్ళు మూసుకుని వినే వాళ్ళందరూ ప్రవక్త యోహాను కంటే గొప్పవాళ్ళు. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నట్లెక్క అనమాట. దేవునితో మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. ఓహో, అలాగా సార్, మంచిదండి అని వెళ్ళిపోయాడు వాడు. 2వ రోజు 8వ పీరియడ్లో వాడి పేరు చుంటూ గాడు, వాడు నిద్రపోతున్నాడు క్లాసులో. అదే క్లాసులో బాగా ఆడి ఆడి అలసిపోయి ఉరుకులు పరుగులు ఎత్తి పిల్లలు అలాగే తిరుగుతారు కదా, డెస్క్ మీద పడుకుని మిగతా వాళ్ళంతా గేమ్స్కు ఎక్కడికి వెళ్ళిపోయారు. సొల్లు గారుతూ స్లోగా కొనుకు కూడా తీస్తూ గురక కూడా పడుతూ నిద్రపోతున్నాడు వాడు. నెమ్మదిగా స్లైట్గా స్నోరింగ్ వినబడుతుంది అన్నమాట. నిన్న పేపర్లు దిద్దుకుంటున్న మాస్టర్ వచ్చాడు. అలాగా వచ్చి అన్నాడు, రేపు చంటూ నిద్రపోతున్నావా అని అడిగాడు ఆయన. వాడు చాలా జబర్దస్తిగా కళ్ళు మూసుకుని, ఎవడు చెప్పాడు సార్ ఇక అన్నాడు. నన్నే ప్రశ్నిస్తున్నావా అని చెప్పి గురక కూడా పడుతున్నావు, స్లోగా సొల్లు కూడా డస్క్ అంతా తడిసిపోయింది, మళ్ళీ పైపెచ్చు ఎవడు చెప్పాడంటారు ఏంట్రా అన్నాడు మాస్టర్ కదా ఒక అడుగు ముందుకేసి. అసలు కళ్ళు తెరవలేదు, రెస్పాన్స్గా లేపలేదు కూడాను. మాస్టర్ కూడా అడిగాడు, అలాగైతే ఏం చేస్తున్నావారు అన్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాను సార్. పిల్లలు ఎంత తెలివి గెలవాలో తెలుసా, దేవుడితో మాట్లాడుతున్నాను సార్ అన్నాడంట. అక్కడికి ఆగిపోతే మాస్టర్కి చాలా గౌరవంగా ఉండేది. ఏమైనా టీచర్ కదా ఒక అడుగు ముందుకేసి వెదవా,
నిన్న అన్న మాటలన్నీ నాకు అప్పగిస్తున్నట్టున్నావు నువ్వు అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు దేవుడు నీతోటి అన్నాడట. చదువుకోకుండా అన్నాడంట, నిన్న మధ్యాహ్నం మీతో మాట్లాడలేదని చెప్పాడు సార్ అన్నాడు. నిన్న మధ్యాహ్నం మీతో మాట్లాడలేదని చెప్పాడు సార్. మాస్టర్ గాలంతా పోయింది పాపం, పరువంతా పందిరంత పడిపోయినట్టు అయింది. మీరు మెలకులోకి వస్తారని నా బాధ ఇదంతా. కాస్తంత నాలుగు ముక్కలు ఇంజెక్ట్ చేద్దామని నేను కూడా పిల్లలతో 33 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. నాకు పిల్లలతో చాలా స్టోరీస్ అనుభవం. వాక్యం మానేసి చెప్పమంటే 3 గంటలు చెప్తాను అవి కూడా. 1-2 చెప్తాను. నా క్లాసులో కుర్రోడు ఉన్నాడు, చాలా తెలివైన వాడు. జీనియస్లు ఇప్పుడు అల్లరిగానే ఉంటారండి. వాడు ఒక రోజున ఓ పాప నా దగ్గరగా వచ్చి నోట్స్ చెక్ చేయించుకుంటుంది. దాని పేరు లక్ష్మి. ఎంత అందంగా రాసిందో చెప్పలేను, బ్యూటిఫుల్ రైటింగ్. పిల్ల కూడా చాలా అందంగా ఉంటుంది. మాస్టర్ బాగుంది కదండి నా రైటింగ్ అంది. నేను అలా చూస్తూ దిద్దుతూ, లక్ష్మి ఎక్సలెంట్ రైటింగ్, చాలా బాగా రాసావమ్మా, కత్తిలాగా ఉంది నీ రాత అని. ఇక్కడ కొంచెం వంకర వచ్చిందిరా అన్నాను. ఇంకొకటి పరిగెత్తుకొచ్చి కత్తి వంకరగానే ఉంటుంది కదా సార్ అన్నాడు. మన భాష వేరాడు, భాష వేరంతే, కత్తి వంకరే కదా సార్ అన్నాడు. నోరు ఎదవా, నేనేదో చదువు గురించి రాత గురించి మాట్లాడతా, కత్తిలాగా రాసావమ్మా అన్నాను అంతేగాని కత్తి వంకరగా ఉంటుందని నేను చెప్పమన్నారండి ఇక్కడ. వాడు అలాగా అన్నాడు. వాడే చాలా అల్లరోడు అనమాట. వాడిని ప్రశ్న పాఠం చెప్పాక ప్రశ్న అడిగితే చెప్పడు అస్సలు, అలా నిలబడి ఉంటాడంతే. అన్నీ తెలుసాడు, నాకంటే బాగా చెప్తాడు పాఠాలు కూడా చెప్పాలంటాడు. అన్నీ తెలుసు అనమాట. నేను పాఠం చెప్పి ఒరే శ్రీను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి, అలా నిలబడతాడు అనమాట. వాడు అడిగినప్పుడు చెప్పడు, పక్కోడు ఒరే సురేష్ నువ్వు చెప్పరంటే నేను చెప్తాను సార్ అంటాడు సీన్ గారు. ప్రతిరోజు మా ఇద్దరికి ఇదే గొడవ, 2 రోజులకి 3 రోజులు. ఒరే నీకేరా, నిన్ను అడిగినప్పుడు చెప్పు, పక్కోడిని అడిగినప్పుడు చెప్తావేంటి వెధవా? అడవిలో పుట్టాల్సినోడు, ఇక్కడ పుట్టావు నువ్వు, నా ప్రాణం తీస్తున్నావు, ఇంకా 3 నెలలు ఉంది 10వ తరగతి పరీక్షలకి, నన్ను సాగరంపేలాగా ఉన్నావు నువ్వు అని కోపం వచ్చి, కూర్చో నిన్ను అడిగినప్పుడు చెప్పు అని అన్నాను. అని అందులో మధ్యలో ఒక మాట అన్నాను, చిచ్చిచ్చి ఇక్కడ పుట్టాల్సినోడు కాదు, ఎక్కడ అరణ్యంలోను అడవిలోను పుట్టాల్సినోడు, ఎక్కడ పుట్టావు అని అన్నాను. 2వ రోజు ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు ఉంది, రాలేదు క్లాస్కి వాడు. అటెండెన్స్ క్లోజ్ చేశాను, గుమ్మం దగ్గర నిలబడ్డాడు. మే ఐ కమిన్ సార్ అన్నాడు నన్ను. నేను సీరియస్గా చూశాను, ఏ ఇంకొక 5 నిమిషాలు ఆగొస్తే స్కూల్ ఫస్ట్ పీరియడ్ అయిపోయేది కదా, పాఠం చెప్పేశాను, అటెండెన్స్ క్లోజ్ చేశాను అని అంటున్నాను. ఒక ఆడపిల్ల లేచి అంటుంది, అడవి నుంచి వచ్చేటట్టు లేట్ అవుతుంది కదా మాస్టరు. బాబు మగపిల్లలే చిత్రం అనుకుంటాం కానీ ఆడపిల్లలు అంతకన్నా చిత్రం అండి. నిన్ను ఏదో మాట పరుచుకున్నాను, మర్చిపోయాను నేను, దానికి గుర్తుందనమాట, అడవి నుంచి వచ్చినట్టుకు లేట్ అవుతుంది మాస్టర్. అవును, ఇలాంటి సంగతులు ఉంటాయి. ఓకే, మన భాగంలోకి వచ్చేద్దాం. అబ్రహాము జీవితంలో 5 మెట్లు ఎలా ఎక్కుతూ వచ్చాడో చెప్పాను కదా. ఏంటి జ్ఞాపకం ఉందా? 1, మొదట ఎక్కడ బయలుదేరాడో అక్కడికే వచ్చాడు, మొదటి సంగతి. 2, తన సహోదరుని కుమారుడైన లోతు విషయంలో ఆయన బాధ్యత వహించి వారందరినీ కూడా సంహరించి తిరిగి ఆస్తి తీసుకుని వచ్చాడని నేను జ్ఞాపకం చేశాను. 1, రిటర్న్ రిపెంటెన్స్ రెస్టరేషన్ అని చెప్పాను. ఆయన తిరిగి వచ్చాడు, పునరుద్ధరించబడ్డాడు, మరల తిరిగి పశ్చాత్తాపడి చేసిన పొరపాటు ఒప్పుకుని ఒక మెట్టు ఎక్కాడని చెప్పాను. 2, ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత వహించాడు. ఒకప్పుడు అందమైన భార్య గురించి, చక్కనైన భార్య గురించి బాధ్యత లేనటువంటి వాడు. నిన్నటి నుంచి చెప్తున్నాను, శారా అందమైంది, చక్కనైంది, బహు సౌందర్యవతి అని బైబిల్ చెప్పింది. నిజమే, దేవుడు అలాంటి అందాన్ని ఆమెకి ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలండి దేవుడు ఇచ్చిన అందానికి. దానికి వేరుగా ఇంకా డెకరేషన్లు ఏమి అక్కర్లేదు ఇంకా. అర్థమైందా? ఈ మధ్య మనకి బ్యూటీ క్లినిక్లు ఎక్కువైపోయినాయి, బ్యూటీ క్లినిక్లు ఎక్కువైపోయినాయి. నేను అలా వస్తున్నాను మా ఊర్లో, ఒక కారు బ్యూటీ క్లినిక్ దగ్గర, జాస్మిన్ బ్యూటీ క్లినిక్ దగ్గర ఆగుంది, కొత్త కారు, 20 లక్షల కారు, వెనకాల యెహోవా యీరే మినిస్ట్రీస్ అని ఉంది. అంటే పాస్టర్ అమ్మగారు దిగారని మనకు అర్థమైపోతున్నాను. మరి పాస్టర్ గారు కూడా ఉన్నారేమో, ఫేషియల్కి వెళ్ళారేమో నాకు తెలియదు. యెహోవా జీరే మినిస్ట్రీస్ అని ఉందనమాట. ఆహా, కొంచెం అలా తొంగి చూసినడికి డ్రైవర్ ఉన్నాడు, వాడు ఆడే. అంటే మేడం గారు పాస్టర్ అమ్మగారు నగలు వేసుకోరు, ఏమీ పెట్టుకోరు, కానీ ఖరీదైన బట్టలు కడతారు. ఇంకా చూసుకోండి ముఖానికి ఫేస్ ప్యాక్,
ఏమేమో కొత్త కొత్తవి వచ్చేసాయండి, ఎన్ని రకాల విధానాలో ప్రియులారు, గోళ్లకు రంగు, తాళాలకు రంగు, చెవులకు రంగు, మూతికి రంగు, ముక్కుకు రంగు, దేవుడిచ్చిన అందం చాలక ఇంకా ఏమో కొత్త కొత్త గెటప్పులు అన్నమాట. ఈ మధ్య ఒక పాప కనపడింది, గోళ్ళు ఎంత పొడవు ఉన్నాయి. ఏం పాప, నీ దగ్గర బ్లేడ్ లేదా, నెయిల్ కట్టర్ లేదంటే ఊరుకున్న అంకుల్ ఈ పెట్టుకున్న గోల్డ్ అంకుల్ అంది. అమ్మో గోల్డ్ కూడా పెట్టుకుంటున్నారంట. గోల్డ్ పెంచుకునే వాళ్ళని శంకిని వాళ్ళు అంటారు. 9వ తరగతి సోషల్ సర్లో చదివితే మీకు అర్థం అవుతుంది. భలే చిత్రమైన సంగతులండి, నేను అంశాన్ని దాటిపోవట్లేదు కానీ గమనించండి. చక్కనైన భార్య, అందాల వచ్చి అలాంటి భార్యను వేసుకుని ఒంటరిగా ప్రయత్నం చేసినప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగిన అబ్రహాము ప్రియులరా, తర్వాత తన భార్యనే అప్పగించి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, ఆడగాడిదలు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఉన్నాడంటే నాకు అవినీతి సంపాదన అక్కరలేదు అని అన్నాడు. మూడవ సంగతి చెప్పాను కదా, మూడవ సంగతి ఏంటంటే గమనించండి, దుర్నీతి సంపాదన వద్దన్నాడు. 4వది, దేవుని సందేశాన్ని విన్నాడు, తన సందేహానికి నివృత్తి చేసుకున్నాడని వాక్య దర్శనం ద్వారా అలాంటి అనుభవం కలిగిందని నేను జ్ఞాపకం చేస్తున్నా. అవును, దేవుని భయం ఉంటే తప్పనిసరిగా అలాగే జీవితాలు జరుగుతాయి. మళ్ళీ 2 నిమిషాలు 5 నిమిషాలు దేవుని భయాన్ని గురించి విందాం. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో యెహోవా వాక్యమునకు భయపడి వారలారా, జాగ్రత్త, ఈ పందిరి కింద ఉన్నటువంటి వారు, ఈ శబ్దాంతరం ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి ప్రభువు చెప్పేది ఏంటంటే దేవునికి భయపడి వారలారా, యెహోవా వాక్యమునకు భయపడి వారలారా. అవును, దేవుని వాక్యానికి భయపడాలి. ఎంతకాలం భయపడాలి? సామెతల గ్రంథం రండి, 2-3 వచనాలు మనం చూద్దాం. 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయానికి తిప్పండి. దేవుని వాక్యానికి భయపడడం దీవెనకరమైన సంగతి. 28వ అధ్యాయం, నేను 14వ వచనం చదువుతున్నాను, చూసుకోండి. 28:14 ఇలా చెప్పబడింది, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. ఎవరైనా సరే దేవునికి భయపడి జీవిస్తే అన్నాడు ఇక్కడ, ధన్యుడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. ఎక్కడ? ఆఫీసులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు. దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మరి ఎంతసేపు భయపడి ఉంటారో మీరు నాకు తెలియదు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం ఆ వచనాన్ని కూడా చూద్దాం. 23వ అధ్యాయానికి రండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో గమనిద్దాం ప్రియులారా. 23వ అధ్యాయం దయచేసి గమనిద్దాం, చూడండి. ఓ శ్రేష్టమైన మాట, 17వ వచనంలో 2 లైన్స్ అవుతున్నాను, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండును. ఇందాక కూడా నిత్యమని చదివాం, నిత్యము భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అంటూ ఏమన్నాడంటే ఎప్పుడు ఎల్లప్పుడు కూడా భయం కలిగి ప్రవర్తించు, జీవించు, అలా బ్రతుకు అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం ఆఖరులైన చదువుదాం. 16:6 ఇలా ఉంది ప్రియులారా, భయాన్ని గురించి దేవుని సేవకుడైనటువంటి సొలొమోన్ రాసినటువంటి మాట. 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవు. పాపానికి దూరంగా ఉంచేది, పాపానికి దూరంగా జరిగించేది ఏమిటనంటే దేవుని యందలి భయము మాత్రమే. యెహోవా యందలి భయము చెడుతనం నుంచి తొలగిస్తుంది, పాపానికి దూరంగా ఉంచుతుంది. నీకు దేవుని భయం లేక పాపం చేస్తున్నాం. ఇదే మాట సొలొమోన్ ప్రసంగ గ్రంథంలో కూడా చెప్పాడు, దుష్క్రియకుతకున్న శిక్ష శీఘ్రముగా కలగపప్పు చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తా ఉన్నా. నువ్వు చేసినటువంటి పాపానికి వెంటనే శిక్ష కనుక వచ్చి ఉంటే అలా చేయు. దేవుడు సహనం, దేవుని దీర్ఘశాంతం, దేవుని ఓపిక, దేవుని యొక్క దీర్ఘశాంతి ఎంత గొప్పదో చెప్పలేం ప్రియుల. ఆయన చాలా పంచుకుంటాడు. మనం చేసిన పాపానికి వెంటనే శిక్ష పంపించకుండా ఆపుతాడు. ఎందుకనంటే ఆయన దీర్ఘశాంతము, సహనమును, అనుగ్రహీశ్వరమును తృణీకరించదువా అని రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు పిల్ల. ఆయన బాబు దీర్ఘశాంతం కలిగిన వాడు. నిష్టానుసారంగా జీవిస్తూ దేవుని భయం లేకుండా పాపంలో బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసిన దానికి శిక్షను పంపించకుండా నిన్ను కాపాడుతున్నాడని ఈ మధ్యాహ్నం గుర్తించడం మంచిది. ఇంగ్లాండ్ దేశంలో రాబర్ట్ ఇంగర్సాల్ అని ఒకడు ఉండేవాడు, రాబర్ట్ ఇంగర్సాల్ హేతువాది. రాబర్ట్ ఇంగర్సాల్ దేవుని మీద చాలా సార్లు ఆయన హెల్పను చేసి, అపహాస్యాలు చేసి, సభలు పెట్టి అనేక మందికి సవాలు విసురుతూ ఉండేవాడు రాబర్ట్ ఇంగర్సాల్.
ఒక రోజున అప్పుడప్పుడు ఆయన ఇలా చేసేవాడట, నేను 5 నిమిషాల్లో దేవుణ్ణి తిట్టిన తిట్టి తిట్టుకోకుండా తిడతాను, దూషిస్తాను, చెడ్డ మాట్లాడతాను, అసలు దేవుడు అనేవాడు ఉంటే వచ్చి వెంటనే నన్ను చంపెత్తే అప్పుడు నమ్ముతాను అనేవాడట. 5 నిమిషాలు ఇంకా చూసుకోండి, మైక్ ముందు నిలబడి బూతులు తిట్టినవి తిట్టకుండా దోషణ మాటలు, హేళన మాటలు, అపవిత్రమైన మాటలు, ఇవన్నీ పొందుకుతూ ఉండి ఇంకా ఎక్కువసేపు కలిపి అనే పలికనేవాడట. ఎక్కడున్నాడు దేవుడు అనేవాడు? ఉంటే ఇప్పటికి నేను చచ్చిపోవాలి కదా, దేవుడు లేడు, గేవుడు లేడు అనేవాడట. ఈ సంగతి విన్నా ఒక గొప్ప దైవజనుడు విని అన్నాడట, నా దేవుడు దీర్ఘశాంతం కలిగినవాడు. 5 నిమిషాలకి ఆయన టైడ్ అయిపోతే, 5 నిమిషాలకి ఆయన కోపం వచ్చేస్తే, 5 నిమిషాలకి ఆయనకి కోపం పెరిగిపోయి నీలాంటి పనికి మళ్ళీ మాట్లాడే వాళ్ళందరినీ ఆయన చంపేస్తూ ఉంటే భూమి మీద ఎవరు ఉంటారు? నా దేవుని యొక్క దీర్ఘశాంతం ఎన్ని సంవత్సరాలు నేను చెప్పలేను అన్నాడు. నీ విషయంలో కూడా అలాగే, దేవుని భూమి లేకుండా బ్రతుకుతున్నావు, హృదయపూర్వకంగా పాపం చేస్తున్నావు. అందుచేత దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే దేవునికి భయపడి జీవించాలి. తర్వాత చదువుకోండి కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనంలో, దుష్టులు పొగడ్కి యెహోవా వాళ్ళ విచారణ చేయదని కొందరు వారి భూమి ప్రవర్తించరు అన్నాడు. పాపం చేసేవాళ్ళు, దుర్మార్గంగా బ్రతికేవాళ్ళు, వ్యభిచారులు, త్రాగుబోతులు, నరహంతకులు, లంచగొండులు ఏమనుకుంటారంటే భయము మానుకొని ప్రవర్తిస్తారండి. దే హావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. ఎక్కడన్నా సరే దేవుని భయం లేకుండానే వారి సంభాషణ సాగుతుంది, వారి జీవిత నడిపి కూడా కనపడదు. అలాగున కాదు, యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుని వాక్యానికి భయపడి జీవించాలనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, అబ్రహాము 4 మెట్లు ఎక్కాడు, 5వ మెట్టుకు వచ్చేద్దాం. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయానికి తిప్పండి. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం, ఆయన జీవితాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎలా ఎక్కి దేవుని భయము కలిగి జీవించాడో అనే విషయాన్ని వాక్యంలో మనం గమనిస్తాం. 17వ అధ్యాయం ఒక వచనాన్ని మేము ముందు ఉంచుతాను చూడండి, ఎలా జరిగిందో చూద్దాం. 23వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కనబడే వారందరినీ, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేశాను. అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అతని కుమారుడు ఇష్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్లవాడు. ఒక్క దినమందే అబ్రహామును, అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి, అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొక్క వెండుతో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా ఏం చేశారు? సున్నతి పొందిరి. ప్రియులారా గమనించండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ చాలా సార్లు చెప్పాడు ఈ సంగతి. ఇశ్రాయేలుతో దేవుని యొక్క నిబంధన ఎలా నెరవేరుతుందంటే గమనించండి, సున్నతి పొందితేనే వాళ్ళు ఇశ్రాయేలు అవుతారు. ప్రియుల ప్రతి ఇశ్రాయేలుడు, పక్కకు తిప్పండి మనకు అర్థమైపోతుంది. 17వ అధ్యాయం 12వచనం చదువుదాం చూడండి. 17వ అధ్యాయం 12వచనం, 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానం కాని అన్నిని యుద్ధ వెండితో కొనబడిన వాడైనను, నీ తరములో ప్రతి మగవాడు నీలో సున్నతి పొందవలెను. అన్యులు కూడా పొందాలి. ఇది దేవుని ప్రజలతో, అబ్రహాముతో దేవుడు చేసిన ప్రముఖ్యమైన నిబంధన. దీని ఇంగ్లీష్ లో రివల్యూషన్ అని అంటారు. పిల్ల నిబంధనతో కూడినటువంటి ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడండి. ఖచ్చితంగా సున్నతి పొందాలి. సున్నతి పొందితేనే మీరు దేవుని పిల్లలవుతారు. 8వ దినాన్ని జరగాలి సంగతి పురుషులందరికీ. నీవి కాదు, నీ కుమారులు, నీ ఇంటి పుట్టిన వాళ్ళందరూ కూడా సున్నతి పొందితేనే యూదులు అవుతారు, దేవుని పిలవవుతారు. యూదులు మామూలు అనుకోండి, దేవునితో వాడుకున్నటువంటి సత్సంబంధాలు ముందుకు సాగుతాయి. అది దేవుని నిబంధన అని చట్టం చెప్తా ఉంది. ప్రియుల సున్నతి పొందాలి, కవనెంట్ రిలేషన్. ప్రియుల దేవునితో చక్కని సంబంధం వారికి. మనం కూడా ఏం చెప్తున్నాం, దానికి దగ్గరగా సమీపంగా ఉన్న మాట ఏంటో తెలుసా? మాతృ మనసు పొందిన వాడు బాప్తిస్మము పొందాలి. బాప్తిస్మము పొందాలి. ఆనాటి సున్నతి ఈనాటి బాప్తిసానికి దగ్గర ఉన్నట్టుగా వేద పండితులు చెప్తున్నారు. మనకు కూడా అర్థమైపోదు. చాలా సంవత్సరాల క్రితమే రక్షించబడి బాప్తిస్మము తీసుకోకుండా అలాగే కనిపెట్టేటువంటి పరిస్థితి, దేవునితో సరైనటువంటి రిలేషన్ లేదని నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతకాలమైంది ప్రభువు నమ్ముకుని తీర్మానం చేసి బాప్తిస్మం కొరకు ఆటంకం ఏమిటి? అసలు బాప్తిస్మం కొరకు ఇంకా ఎందుకు తప్పు చేస్తున్నట్టు నాకు తెలియక అడుగుతున్నాను.
ప్రభు నమ్ముకున్నారు కదా, ఇంకేదైనా ఆటంకం ఉందా దేవునికి మీకు? ఎందుకు ప్రభుతో ఒక నిబంధన చేసుకోవడం లేదు? ఎందుకు ఆయన చెప్పినట్టుగా బాప్తిస్మ కార్యక్రమం పాల్పడడం లేదు? అవును, చాలా మంది బాప్తిస్మ దగ్గరికి వచ్చినట్టుకి దూరం దూరంగా ఉంటున్నారు. మన అసెంబ్లీలో జూపుల్లో మాట్లాడుతున్నాను, విజయవాడ దగ్గర నేను ఆ రాత్రి చివరి రాత్రి వాక్యం చెప్పాను. ప్రభు నమ్ముకున్న వాళ్ళు ముందుకు రండి, చేతులు ఎత్తండి అని పిలుపునిచ్చాను, ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఓ సహోదరి, ఇద్దరు బ్రదర్స్, కొంతమంది వచ్చారు. వారిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తున్నాను, ఒక్కొక్కరిని అడుగుతున్నాను. మొట్టమొదటిగా ఈసారి ఈవెళ్ళి మీరు ప్రభు నమ్ముకున్నారా అని అడిగితే దాదాపు 4-5 ఈవెళ్ళి నమ్ముకున్నామని చెప్పారు. ఓ సహోదరి చెప్తుంది, నేను ఎప్పుడో నమ్ముకున్నాను అయ్య గారు. మరి ఎప్పుడో నమ్ముకుంటే ఇప్పుడు చేయతే ఏంటన్నాను. బాప్తిస్మం తీసుకున్నామని అడిగాను, తీసుకోలేదండి. ఎంతకాలానికి ప్రభువు నమ్ముకున్నాను అడిగాను, 15 ఏళ్ళ కిందండి. అబ్బో, 15 ఏళ్ళ కిందంటే తీర్మానం చేసి ఇప్పటికి ఇంకా బాప్తిస్మం పొందలేదు కదా. నేను చదువుకుంటున్నాను కానీ ఏమ్మా నీకేం పోయే కాలమే అని అడిగాను. అలాగే నీకు ఏంటి అసలు లేట్ ఏంటి, అసలు ఇన్ని సంవత్సరాలు నువ్వు కనిపెట్టాల్సిన అవసరం వచ్చింది అంటే నువ్వు నిజంగా పొందిన తీర్మానం, తీసుకున్న తీర్మానం రక్షణ నిజమైంది కాదు అన్నాను నేను. తలదించుకుంటావునయ్యా, చేశాను కానీ మళ్ళీ పడిపోతున్నానయ్యా, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయి, నేను స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు, ఇప్పటికే నేను ఆలస్యం చేశాను, ఇప్పుడు నాకు బాప్తిస్మం కొరకు నేను చేయొచ్చాను, నన్ను ప్రత్యేకంగా మీరు ఏమడుగుతారు? ఒకవేళ అలాంటి వారు కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నారని మనకు తెలియదు. కానీ పాత నిబంధన గ్రంథంలో సున్నతి, ముక్త నిబంధన గ్రంథంలో బాప్తిస్మం నేను జ్ఞాపకం చేస్తాను. ఓకే, కొంచెం మర్మంలోకి వెళ్దాం చూడండి. సున్నతి అనగా ప్రియులారా, పురుషుని యొక్క మర్మం మీద చిన్న చర్మాన్ని కొలిస్తే సున్నతి అని అంటారు. బైబిల్ చెప్తుంది, దానికి సంబంధించిన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. సున్నతి అనగా పురుషుని యొక్క మర్మం మీద పైన చిన్న చర్మం కొలిస్తే సున్నతి అని అన్నాడు. దేవుడు ఇశ్రాయేలుతున్నది ఏంటంటే, మీరు నన్ను నమ్ముకున్నట్టుగా, నన్ను సేవిస్తున్నట్టుగా, నేను మీ దేవుళ్ళైనట్టు, మీరు నా ప్రజలైనట్టు ఉండాలంటే ఏం చేయండి అని అన్నాడు. ఓకే, అది అలా ఉంచేద్దాం ప్రియులారా. ఇశ్రాయేలుకు చిన్న చర్మం కొట్టడంతో వారికి దగ్గర సంబంధం ఏర్పడింది. మనకి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చిన్న చర్మం కాదు, చర్మమంతా కూడా, శరీరమంతా కూడా మనకు అర్థం అవుతుంది. ఇందాక బ్రదర్ చెప్తున్నాడు, ఇదిగో ఒక్క పక్కన మోసుకున్నప్పుడు దేవుని గొర్రె పిల్ల ఒక చిన్న ముక్క కట్ చేస్తే కానీ క్రీస్తు ప్రభు శిలువ నీ కొరకు నా కొరకు ఒక నిర్ణయం చేశాడు. మనం అనిపించుకోవడం కొరకు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడ్డం కొరకు క్రీస్తు శిలువ తన చర్మాన్ని చేసుకున్నాడని జ్ఞాపకం చేస్తాం. ఎంత గొప్పది, వారి రక్షణ గొప్పదా? అంత గొప్పదంటే మనమే శ్రేష్ఠులం, మనమే గొప్పవాళ్ళం. వాళ్ళకి ఎక్కడ చిన్న ముక్క కట్టి మనకు అలాగను కాదు. యేసు ప్రభు వారు శరీరం అంతా గాయపరచబడి ముక్కలు ముక్కలు చేసుకుని శిలువలు వీళ్ళరా పెద్ద పెద్ద 6 అడుగుల 6 అంగుళ మేకులతో కొరియ శిలువకు కొట్టబడిన ఆ సంగతి ప్రియుల ముళ్ళ కిరీటం, ఎన్నెన్నో సంగతులు ప్రియులరా. కలువరి శిలువలో ఆయన పొందిన శ్రమ బాధ ఇదేంటంటే మనతో సహవాసం చేయ, మన వారితో సహవాసం చేయాలని మన కొరకు తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నాడు. అందుచేత ఈ నిబంధన ఎప్పుడు చేయాలి? అబ్రహాం ఏం చదువుకున్నావు? ఈ నిబంధన చేసినప్పుడు ఆయన వయసు గురించి చెప్పాడు, 99 ఏండ్ల వాడు, పుట్టుకనే 8వ దినాన చేయబడవలసిన సున్నతి. ఆఫ్ కోర్స్ 16వ అధ్యాయంలోనే 17వ అధ్యాయంలో నిబంధన చేసేళ్ళండి, గమనించండి. అప్పటికి ఇప్పటికి మధ్యలో చాలా టైం గ్యాప్ చేసింది ప్రియులారా, చాలా మధ్యలో దూరపడిపోయినట్టుగా మనకు అర్థం అయిపోతుంది. 8వ దినాన ఈ నిబంధన ఆ దినాల్లో చేయాల్సి ఉంటుండగా అబ్రహాం విషయంలో 99 సంవత్సరాల తర్వాత బహుశా మధ్యలో కొన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడిన తర్వాత ఈ నిబంధనను ఖాయం చేసుకోవడానికి, ఈ నిబంధనను ఒకే చేసుకోవడానికి సమయం పట్టిందని నేను జ్ఞాపకం చేశాను. ఆది మంది ఆయన పెద్ద కుమారుడైన ఇష్మాయేలు అంత పుట్టిన వారందరికీ ఒకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. పిల్ల సున్నతి గురించి ఒక మంచి మాట క్రొత్త నిబంధనలు పౌలు గారు రాశారు,
రోమిలకు రాయబడిన పత్రిక 2:28-29 వచనాలు చదువుదాం. రోమిలకు రాయబడిన పత్రిక 2 తిప్పండి. ఎంత చక్కని మాటో, సున్నతికి ఎంత చక్కని క్లారిఫికేషన్ ఇచ్చాడో చూడండి. 2 రండి, 28-29 చదువుతున్నాను చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరముల కలుగునది కాదు. అటువానికి మెప్పు మనుష్యుల వల్ల కలుగును కలుగదు, దేవుని వలన కలుగును. అబ్బా, ఇప్పుడు మనం సున్నత చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిసిపోయింది. నో నీడ్ ఆఫ్ సర్కమైజేషన్ ఫిలర్. ఇప్పుడు సున్నతి కాదు, సున్నతి దేనికంటే హృదయానికి జరగాలి. దేవుని వాక్యం వింటున్నట్టుగా నీ హృదయం వింటున్నప్పుడు నీ హృదయం కుప్పపడాలి, నువ్వు గుచ్చుపడాలి, నీ హృదయం మొక్క మొక్క కావాలి. బైబిల్ చెప్తా, మళ్ళీ చదువుతున్నాను, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కూడా కాదు. జాగ్రత్త సుమి, ఇలాగ బోధలు చేసేవాళ్ళు కూడా ఇప్పుడు తయారైపోయారు. కొత్త బయలుదేరేరండి. ఇప్పుడు సుంతి ప్రారంభించిన కొన్ని సంఘాల్లో మీకు తెలుసు మళ్ళీ చిత్రమైన బాధలు వస్తున్నాయి. నా స్నేహితుడు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయనతో నాతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇలా చెప్పాడు, అన్నా బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను తమ్ముడు, చెప్పు సంగతులు అన్నాను. అమెరికాలో 2 సిద్ధాంతాలు కొత్తగా వచ్చాయి అన్నాడు అనమాట. చెప్పు తమ్ముడు అని అంటే ఆయన మొదటిగా చెప్పింది ఏంటంటే, కొత్తగా ఒక శాఖ బయలుదేరిందంట, బొంబాయి దాకా వచ్చింది, ఢిల్లీ కూడా వచ్చింది, హైదరాబాద్కి ఇప్పటికి వచ్చేసి ఉండాలి నాతో చెప్పి చాలా సంవత్సరాలు. ఏమన్నాడు తెలుసా, ఇలాగన్నాడు, కొత్త బయలుదేరారన్న, ఆ డినామినేషన్ పేరు ఏంటంటే క్రీస్తువుగా అన్నాడు. అంటే ఏంటి తోమడు అని అడిగాను. క్రీస్తువు అంటే క్రైస్తవులు ప్లస్ యోగ, క్రిస్టియన్స్ ప్లస్ యోగ ఇజ్ ఈక్వల్ టు క్రీస్తువుగా. ఏమండి, యోగాకి బైబిల్కి ఏమన్నా అసలు సంబంధం ఉందా నాకు తెలియక అడుగుతున్నాను. యోగ ఈజ్ క్వైట్ డిఫరెన్స్ టు బైబిల్. ఇప్పుడు ఏమంటున్నారంటే, యోగ 4 పాఠాలు, యేసుక్రీస్తు ప్రభు 4 పాఠాలు, కొత్తగా వచ్చిన మిషన్ అన్నమాట క్రీస్తు డినామినేషన్. ఎంత ఇన్ని రకాల ప్రలోభాలో చెప్పలేము. నెలకు జీతం 10,000 ఇస్తారంట వెళ్ళే వాళ్ళకి, కాసుకోండి ఎవరికైనా దమ్ములు ఉంటాయి. నెలకు 10,000 ఇస్తారట క్రీస్తుగాలా చేరితే, నీకు సంఘం అక్కర్లా, సంచి అక్కర్లా, బైబుల్ కూడా అక్కర్లా, వాడే కొత్త బైబుల్ ఇస్తాడు. అందులో ఇక్కడ సున్నతన్న చోట యోగాలకు ఎక్కడెక్కడో పెడతాడనమాట. వాడు బైబుల్ చదివి వాడి తాత్పర్యాలు చెప్పాలి. నీకు 10,000 రూపాయలు నెలకు జీతం, బ్రదర్ నెసిమిలు ఉంటే 10 పైసలు రాదు నీకు. క్రీస్తుగా క్రీస్తుగా వాళ్ళ తిక్క తిక్క బోధలు వస్తున్నాయండి. అదొకటి అని చెప్పాడు. ఇంకోటి చెప్పాడు అంటే క్రీస్తువర్మ అన్నాడు. అంటే ఇదేంట్రా బాబు అని అడిగాను. అంటే ఏంటి తెలుసా, క్రైస్తవులు ప్లస్ ఇస్లామీయులు, ఇస్లాం క్రీస్తువర్మ అంటే ఇస్లామీయులు మహమ్మదీయులు క్రైస్తవులు ఒకటి, కొంత బైబిల్ కొంత కుటుంబం ఉంటుంది అనమాట అందులో. క్రీస్తువర్మ క్రీస్తువర్మ గమనించండి, కొత్త కొత్త విధానాలు ప్రియులారా. నేను ఎందుకు చెప్తానంటే, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కా, ఆత్మ సంబంధమైనదే, హృదయం ఆ సున్నతి హృదయ సంబంధమైనదే కాదు, శరీర సంబంధమైనది కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, దేవునికి భయపడుతున్నావా, నీ హృదయం కోల్పోయిందా గుచ్చుపట్టిందా ఆలోచించాలి. దేవుని సేవకుడైన పేతురు మాట్లాడతాడు పరిశుద్ధాత్మ పూరుడై, అపొస్తల కార్యాల గ్రంథం 2 అక్కడ మనం చూసేదంటే, వారు తమ హృదయములలో నొచ్చుకున్న వారై, దేవుడు దేర్ హార్ట్స్ హృదయంలో నొచ్చుకున్నాడు, దేవుని వాక్యం కొస్తుందా నీ హృదయాన్ని, నీ పాపాన్ని చీల్చి చెండపడుతుందా, వాక్యం చెప్తున్నప్పుడు దానికి ప్రతిస్పందించి దేవునికి భయపడుతున్నావా. అప్పుడు జీవితంలో ప్రియులారా, దేవుని నిబంధనను నెరవేర్చినటువంటి వ్యక్తి వాక్యం కొట్టాలి, వాక్యం గద్దలు చేయాలి, వాక్యం పాపాన్ని దూరమాలి, గుచ్చుకోవాలి. వాక్యం గుచ్చుకున్నప్పుడు కనీసం పశ్చాత్తాపడాలి. సున్నతి హృదయ సంబంధంగా జరగాలి, భక్తి సంఘం లోపల హృదయపూర్వకంగా జరగాలి, నమ్మకంగా చాలా జాగ్రత్తగా జరగాలి, పశ్చాత్తాపంతో కూడిన భక్తి కలిగి, పశ్చాత్తాపంతో కూడిన ఒప్పుదల కలిగి ప్రభువును అంగీకరించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేసినటువంటి గొప్ప శ్రేష్టమైన సంగతి ఏంటంటే, హృదయ సంబంధమైన సున్నతి ఈనాడు మనకి, వారికి శరీర సంబంధమైన సున్నతి. గలతీ పత్రిక 6 రెండు వచనం కూడా చదివి తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. గలతీ పత్రిక గలతీలకు వ్రాస్తూ పౌలు ఒక మాట అన్నాడు, 6:2 చూద్దాం చూడండి, 5:2 5:2 క్షమించండి, చూడండి, మీరు సున్నతి పొందినడలా క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమి కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను.
ఇప్పుడు సున్నతి పొందే అవకాశం లేదు, అక్కడ లేదు, దానివల్ల ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు, ప్రయోజనం. వీళ్ళారా గమనించండి, అబ్రహాము జీవితంలో దేవునితో ఒక నిబంధన, దేవునితో నిబంధన నెరవేర్చుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడండి. నిబంధనను ఖచ్చితంగా నెరవేర్చినటువంటి వాడు. వాక్యం సెలవిస్తుంది, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు నిబంధనలకు లోబడి, షరతులకు లోబడి, దేవుని వాక్యాన్ని కట్టుబడి జీవిస్తేనే మనము దేవునికి భయపడినట్టుగా దేవుడు లెక్కిస్తాడు. దేవుని భయం ఎంత మంచిదంటే దేవుడు చేసిన షరతులన్నిటినీ నెరవేర్చడానికి ఎంత కష్టమైనా వారు ముందుకు వస్తారని. దీనికి నేనేమని పేర్కొన్నంటే నిబంధనతో కూడిన షరతును దేవునితో నెరవేర్చినటువంటి అబ్రహము. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహమా ఇందువలన నీవు దేవునికి భయపడేవాడవని నేను ఎరుగుతున్నాను. ఎందుకున్నా నిబంధన నెరవేర్చావు. నేను చెప్పాను మధ్యలో కొంత సమయంది, అందరికీ కూడా నీవు నీ కుమారుడైన ఇష్మాయిలు నేను పుట్టిన వారు అందరూ కూడా ఈ సంగతిని నెరవేర్చావు గనక నీవు ఇందువలన దేవునికి భయపడవు. ఎన్ని షరతులుంటాయో బైబిల్లో, ఎన్ని షరతులుంటాయో. 31వ తారీఖు రోజు రాత్రి కొన్ని సంఘాల్లో వాగ్దానాలు ఇస్తారండి, అదో సోది, అదో భూతవైద్యం లాంటిది. ఏంటో మరి కాగితం ముక్కలు తీసుకోవడం, బైబిల్ పెట్టుకోవడం, ఆమెను అంటూ పడేసుకోవడం, వెళ్ళిపోవడం. అది ఓన్లీ అవి ఏంటంటే అన్ని దీవెనలే ఉంటాయి. ఇక్కడ మనం దీవెనలు వెతికిన వాళ్ళు మాత్రమే కాదు ప్రియులారా, షరతులు కూడా పాటించాలి. విశ్వసి దేవుని షరతులను పాటిస్తే దేవుని యొక్క వాగ్దానాలను దీవెనలను స్వతంత్రించుకుంటారు. మనమేమంటున్నాం, వీ డోంట్ వాంట్ కండిషన్స్, మా కండిషన్స్ ఏ వద్దు, మాకు నిబంధనలు వద్దు, షరతులు వద్దు. వాగ్దానమైన వాగ్దానాలు ప్రతి సంఘం వాగ్దానాలు ముద్రించేయడం, ఇచ్చేయడం, పంటలో కలిసిపోవడం సంవత్సరం దాకా బైబిల్లో కనబడి ఉన్నదాన్ని జోడికెళ్ళరు. నిజంగా వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేసేవాళ్ళు కూడా చాలా కుటుంబంతే. మంచి మాట వచ్చిందా, చెడ్డ మాట వచ్చిందా, అంతే. అక్కడికి చూసేసుకోవడం పనులు పడేసేయట. నేనంటున్నాను ప్రియులరా, నువ్వు నిజంగా దేవుని యొక్క నిబంధన లేకపోతే వాగ్దానం నెరవేర్చాలంటే ఆయన చెప్పిన షరతులు కూడా నెరవేర్చుకునే వాగ్దానాలు ఫలితమంతమే ఫలాన్ని ఇస్తాయి తప్ప అవి కాకుండా జరగవని జ్ఞాపకం చేస్తాయి. ఈ విధంగా అబ్రహాము దేవునికి భయపడిన ఉన్నతమైన జీవితానికి వచ్చాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వచ్చేద్దాం. చూడండి 18వ రండి, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం. దేవునితో నిబంధన నెరవేర్చినటువంటి అబ్రహాము కనబడుతున్నాడు. 18వ అధ్యాయంలో నేను 32వ చదివేస్తాను. మనందరికి తెలిసిన సంగతి, రాత్రి కూడా అన్న చెప్పాడు విషయాన్ని. అతడు ప్రభువు కోపపడనెడల నేను ఇంకొక మారు మాత్రమే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందును అనెను. గమనించండి, మిగతా విషయం మనకు అర్థమైపోయింది. లోతు సుధుమ గుమరాల సంగతి. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, సుధుమ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకని, సుధుమ గుమర యొక్క దేవుని చెవులకు చేసిందట. ఎంత దుర్మార్గులో, ఎంత చెడిపోయిన వారో, ఎంత శాపగ్రస్తమైన జీవితాన్ని వారు జీవిస్తున్నారో ఊహించలేము. మనకు తెలుసు, అధ్యాయం అంతా చదివితే ఆయన ఇంటికి వచ్చిన దూతల సహితము, లోతింటికి వచ్చిన దూతల సహితము ఆ ఊరి మనుషులు మేము వారిని ఎదుర్కొన్నట్లు బయటికి తీసుకురా. వారి పాపము ఆకర్షణంటేసింది, వారి దుర్మార్గత ఆకర్షణంటుకుంది. అందుకే దేవుడు నాశనం చేయడానికి నిర్ణయం చేసుకున్నాడు. అనుకుని మనల్ని అనుకుని మధ్యలో ఇలాగన్నాడండి, నేను 18:17 చదువుతున్నాను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా? వై? బికాస్ ఎందుకు దాస్తాను? నేను దాచను. అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాం నా స్నేహితుడు గనక నేను దాచను అని చెప్పి ఆయన మనసు విప్పి పూర్తిగా చెప్పేశాడు. అబ్రహాముకి చెప్పేశాడు, అబ్రహమా టుమారో రేపే తెల్లారేటప్పటికి అగ్ని గంధకాలు కురిసేస్తాయి, ఈ పట్టణం అంతా నాశనం అయిపోతుంది. ఈ మాట చెప్పగానే అబ్రహాము చాలా కుమిలిపోయాడు, వేదన పరుడైపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన సహోదరుని కుమారుడైన లోతున్నాడు అక్కడ, ఆయన భార్య ఉంది, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అప్పటికే వీళ్ళు చాలా కాలం అయింది, వీళ్ళు ప్రభువుని సేవించారు లేదు, దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించారు లేదని భయము పట్టణం అంతా నాశనం అయిపోతుంది. ఎవరిని విడిచిపెట్టాడు ప్రభు? అందుచేత మనకు తెలుసు ఆ భాగంలో ప్రియులారా దేవునితో అబ్రహాము బెర్రసారాలు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. మొదట అన్నాడు 50 మంది ఉంటే అని మొదలు పెట్టాడు. 80 మంది నీతులు నేడలా నువ్వు కాపాడతావా? ఎస్, కాపాడతా.
వెంటనే 10 తగ్గించాడు. ఒకవేళ 40 మందే ఉంటారు, 5 తగ్గించాడు, 45 మందే ఉంటారేమో. ప్రభు అన్నాడు 45 మంది ఉన్న పర్వాలేదు, నేను కాపాడతాను. వెంటనే పిల్లరా 40 ఉంటారేమో, 50 45 40 40 తర్వాత 30 30 తర్వాత 20 20 తర్వాత 10. బా మాట్లాడుతూ ఇలా పిల్లరా 10 మంది ఉంటాయి, నేను కాపాడతామని అడగడానికి వచ్చాడు పిల్లర. ఈ మాట చదివాక నేను తాత్పర్యం చెప్తాను. 33 వచనం చూడండి, 33 వచనం చూడండి పిల్లరా. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎవరి ముందు వెళ్ళారు? అబ్రహం ముందు వెళ్ళాడా? దేవుడు ముందు వెళ్ళాడా? దేవుడు ముందు వెళ్ళిపోయాడు. హలో తమ్ముడు అనా, అబ్రహమే కాదు దేవుడు ముందు వెళ్ళిపోయాడు. ఇద్దరు మాటలు మధ్యలో ఎందుకో తెలుసా, ఈసారి ఇంకా అక్కడ నిలబడితే ఒక్కడే ఉంటే కాపాడతావని అడుగుతాడు ఈయన. 50 మంది దగ్గర మొదలెట్టాడు, 5 గురికి వస్తాడేమో. ఎన్నిసార్లు బూడిదను ధోళిని ఇంకొకసారి మాట్లాడతాను అంటూనే 10 మంది చేశాడు. ప్రభుకి అర్థమైపోయింది, అయ్య బాబు ఇప్పుడు మళ్ళీ నన్ను అడిగాడంటే నేను కాదను, ఒక్కడి బట్టి ఈ దుర్మార్గ పట్టణాన్ని కాపాడాలంటే నా వల్ల కాదని చెప్పి బైబిల్ చెప్తుంది. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పించి వెళ్ళిపోయాను. ఉంటే ఊరుకోడు కాళ్ళు ఎట్టుకుంటాడు, లొంగేసుకుంటాడు అనమాట. నువ్వు చేస్తావు చేయవా, ఎందుకంటే తన రక్త సంబంధకుడు ఉన్నాడు, వారి కుటుంబం ఉంది అక్కడ. ఆయన నీతిమంతుడే కాదని చెప్పలేదు, కానీ కనీసం ఒక 5 గురైనా ఇంతకాలంలో సంపాదించి ఉండడం సంపాదిస్తాడని ఊహించుకున్నాడేమో అబ్రహాం. యెహోవా మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళి. ముందు దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు వెళ్ళిన తర్వాత అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అది అక్కడ ఉన్న సారాంశం. ఏమిటి ఈ సంగతి? ఇందువలన నీవు దేవునికి భయపడి ఉండవని నాకు అర్థమవుతుంది అని ప్రభు అన్నాడు. అబ్రహం సంగతి అలా ఉంచండి, మన దాకా వద్దాం. ఈ అంశంలో ప్రియులారా ఏం చేశాడు అబ్రహాము? విజ్ఞాపన చేశాడు. మనకు తెలుసు కదా, ప్రార్థనలు 4 భాగాలు ఉంటాయి ప్రియులారా. ప్రార్థనలు 4 భాగాలు. 1 ప్రార్థన అందరికీ తెలిసింది, 2 విజ్ఞాపన. మన కోసం మనం చేసుకునేది కాదు, సంఘం కోసం, దేశం కోసం, బంధువుల కోసం, భక్తుల కోసం, సమస్తం కొరకు చేసేదానిని విజ్ఞాపన, ఇతరులకు చేసేదాన్ని విజ్ఞాపన అంటారు. మీ సంఘం కొరకు మీరు ప్రార్థన చేస్తారా? ఏకవాక్య తీర్మానం చేస్తారేమోలే, మా సంఘాన్ని అంతటినీ కాపాడే నాయన, మేము బాగా గురకట్ నిద్రపోతూ ఉంటాం, నువ్వు కాపాడుతూ ఉండరు. మన ప్రార్థనలు ఇలాగున్నాయి. ఏకవాక్య తీర్మానం, మా సంఘంలో 62 కుటుంబాలు ఉన్నాయి. పెద్ద సంఘం ఏమీ కాదు, నేనున్నది కూడా 62 కుటుంబాలు ఉన్నాయి. 62 యజమానుల పేర్లు నేను చెప్తాను, 62 మంది యజమానుల భార్యల పేర్లు నేను చెప్తాను, 62 ఇళ్లలో ఉన్న పిల్లల పేర్లు చెప్తాను, 62 ఇళ్లలో ఉన్న యవనస్తులు ఎంతమంది మార్పులు పొందారో చెప్తాను, ఎంతమంది ఎక్కడ చెప్తున్నారో చెప్తాను, ఇంకా ఎందరు రక్షించబడలేదో నేను చెప్తాను. 62 ఫ్యామిలీలు మా సంఘం సంగతిని ఎందుకు చెప్తానో తెలుసా? వారందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఒకరి రోజు నేను ఒకటి చేయలేను. ప్రయాణంలో కళ్ళు మూసుకుంటాను, డ్రైవర్ కారు నడుపుతూ ఉంటాడు, ఓ 10 కుటుంబాల కొరకు వరుస పెట్టి ప్రార్థన చేస్తాను. ఓ గంట రెస్ట్ తీసుకుంటాను, ఇంకొక 5 కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. బస్సుల్లో, ట్రైన్లో, కారులో ఖాళీగా ఉన్నప్పుడు, పనిచేసుకున్నప్పుడు కొన్ని కుటుంబాల కొరకు, కనీసం వారిలో ఒక్కసారి సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తాను. కనుక నాకు పేర్లు తెలుసు, అందరి సంగతులది. మీకు పక్కన ఎవరు కూర్చున్నారో తెలియదు, మన సంఘానికి ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతున్నారో తెలియదు. మన సంగతి ఎలా ఉందంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడమే తీర్చలేని బతుకులు అయిపోయినాయి. మనం విజ్ఞాపన ఇంకెప్పుడు చేస్తాం? ఇతరుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయడం నేర్చుకుంటాం మనం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నారు, రిలయన్స్ వాడు చంపేశాడంట అన్నారు కొంతమంది. కొంతమంది అన్నారు సోనియా గాంధీ చంపేసింది సార్ అన్నాడు. నేను అలాగ అనడం లేదు, రిలయన్స్ వాడు చంపాడు, సోనియా గాంధీ చంపింది అది వేరే సంగతి, కానీ క్రైస్తవ సంఘం చంపేసిందంట. నేను ఇలా అంటాను, ఎందుకని అంతకు ముందు సంఘం అంతా ప్రార్థన చేసిందని కొరకు అంత ముఖ్యమంత్రి కమ్మాలని కన్నెళ్ళు విడిచి అడిగినటువంటి సందర్భాలు సంఘం కూడా చూశాం. 5 సంవత్సరాలు మంచిగా పరిపాలన చేసి చాలా పథకాలు ప్రవేశపెట్టాడు. 2వసారి ఆటోమేటిక్ గా పగ్గాలు చేతికి వస్తాయని అందరికి తెలుసు. రాణి మొదలు చేసినంత ప్రార్థన 2 సంవత్సరాలు సంఘం చేయలేదు. అది సంగతి. మీరంత నీతిమంతులైతే మీ అందరికి వందనాలు చెప్తున్నాను. ఒకవేళ చేసి ఉంటే, నేను 2వసారి కూడా రోజు ఆయన కొరకు చేశాను అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి.
ప్రియులారా చాలా పొరపాటు అండి. మనం ఏం చేస్తున్నామంటే దేశం కొరకు ప్రార్థన చేయడంలా, సంఘం కొరకు ప్రార్థన చేయడంలా, నాయకుల కొరకు ప్రార్థన చేయడంలా. తిమోతి పత్రిక మనకు బాగా తెలుసు, ముఖ్యంగా మనం అందరము మనుషుల కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, అందరి కొరకు ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయాలని, సంపూర్ణ భక్తి మాన్యత కలిగి జీవించాలని దేవుడు చెప్పిన వచ్చిన గానీ మనమే ప్రార్థించదమ్మా అనుకున్నాం. మనకు విజ్ఞాపన అంటే పెద్ద ఇష్టం లేదు ప్రియులారా. మొక్కుబడిగా చేస్తాం అంతే, మొక్కుబడిగా చేస్తాం. ప్రార్థన కుటుంబానికి ఎంతమంది వస్తారు సంఘానికి? సభలో ఉన్నంతమంది ఉంటారు, అంతమంది ప్రార్థన కుటుంబంలో ఉంటారు, ఉండరు. దేవుడు అందుకే మనకి ఏళ్ళు ఇచ్చాడు లెక్కెట్టుకోవడానికి. ముసలిలో ముగ్గురు, సంఘ కార్యవర్గంలో నలుగురు, మొత్తం ఇంకా వెరసి 15 మంది వస్తారేమో, మారు వస్తే 10 మంది వస్తారేమో, 27 కదా కాలుకి ఏళ్ళకి కలిపి మొత్తం 20 మంది వస్తారేమో అంతే. అది కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మాత్రం బ్రదర్న్ అసెంబ్లీ, క్రీస్తు ప్రార్థన మందిరం, క్రిస్టియన్ బ్రదర్ ప్రార్థన సహవాసం, ఏది ప్రార్థన ఎక్కడ ఉంది? సంఘాల తలుపులు ఎప్పుడు తెరుస్తాం? ఏ రోజైనా తెరిచి దినవంతా ప్రార్థన చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? ప్రియులు ఆలకించండి, ప్రార్థన తగ్గింది, విజ్ఞాపన తగ్గింది. నేను విజ్ఞాపన ఆశీర్వాదకరమైన జీవితం. అబ్రహామును దేవుడు ఎందుకు మెచ్చుకున్నాడంటే, నీవు దేవునికి భయపడని ఎందుకు చెప్పాడంటే, ఆయన విజ్ఞాపనకర్త, ఆయనే ప్రార్థన చేస్తున్నాడు, బేడలాడుతున్నాడు, బేడలాడుతున్నాడు. నేను అంటున్నాను ఇది, నన్ను మనం నిజంగా దేవునికి భయపడే వాళ్ళమైతే సంఘం అంతటి కొరకు, గ్రామం కొరకు పేరు పేరున ప్రార్థించవలసిన బాధ్యత మనందని ఈ మధ్యాహ్నమైన గుర్తెరగాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పొద్దున్నే పేపర్ వస్తుంది, హెడ్లైన్లు చదివేస్తాం, చేతిలో ఇంకా పేపర్ ఉంటుంది, పాప బెడ్ కాఫీ తెచ్చిస్తావమ్మా అంతే. పేపర్ చదివేయటం, అలా పడేసేయడం, బెడ్ కాఫీ తాగేయడం, మన పనుల మీద మనం వెళ్ళిపోవడం, మనకు వచ్చిన పత్రికలన్నీ అంతేనండి. ఎన్నో సంగతులు వినంటున్నాను. హైదరాబాద్లోనే పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలు అక్కడ ఉన్నాయి. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? హైదరాబాద్ ఉగ్రవాద స్థావరంగా ఉందని పత్రికలు చెప్తున్నాయి. ఉగ్రవాదులు దాన్ని పేల్చారు, అలా చేశారు, పార్లమెంట్ మీద దాడి చేశారు, ఫలానా చోట లుంబిని వనంలో పార్కులో ఇంతమంది ఇలా జరిగింది, దిల్సుక్ నగర్ ప్రేణులు ఇంతమంది చచ్చిపోయారు. మేమనుకుంటాం మనం చదివేసి చదివి చచ్చిపోతే చచ్చిపోయారు అనుకుంటాం అంతే. ఎప్పుడు ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, ఒక శ్రావకుడిగా పేపర్ చదివిన తర్వాత, టీవీ చూసిన తర్వాత, ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని పరిస్థితుల కొరకు ప్రార్థన చేసేవాడు నువ్వు? అలా చేసేవాళ్ళే దేవునికి భయపడవాడు. పొద్దునే నాని నాకు పేపర్ తెచ్చాడు, అంకుల్ పేపర్ కావాలి, కావాలి నాన్న, చూస్తానే ఏమైందో దేశం ఎలాగుందో. అవును చూసాం, పరిస్థితులు యావరేజ్గా ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి, ఎలక్షన్లు గొడవ కదా అంతే. ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుని, ప్రభువా మా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇంత హీనంగా, ఇంత దీనంగా, ఇంత జుగుప్సకరంగా మారిపోతుందని ఇప్పుడు అనుకోలేదు నాయన. కానీ వినని పేరుగిన పరిస్థితులు నాయన. ఎక్కడి నుంచి? సోనియా గాంధీ దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు, కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఆడిన జగన్నాటకాలన్నీ అలా కళలు అలా సీనులుగా మెదిలిపోతున్నాయి లాస్ట్ బాల్ వరకు. కొత్త కొత్త పార్టీలు వచ్చేసినాయి, ఎవడు పడతాడు పార్టీ పెట్టేస్తున్నాడు. నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు, మోరల్ వాల్యూస్ లేని వాడు కూడా పార్టీ పెట్టేటివి, ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగిన వాడు, దోచుకునేవాడు, ఇలాంటి పరిస్థితులు మనం దేశాన్ని అలముకున్నామని. క్రైస్తవునికి బాధ్యత ఏంటో తెలుసా? అబ్రహాములాగా విజ్ఞాపన చేయాల్సిన అవసరం. టీవీ చూడగానే, పేపర్ చదవగానే ఏ క్రైస్తవుడైతే ప్రార్థన చేయడు, విజ్ఞాపన చేయడు, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ క్రిస్టియన్, ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ బిలీవర్. నాకు సంబంధం లేదనుకుంటే నీవు దేవునికి భయపడలేదని నేను జ్ఞాపకం చేస్తాను. ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని నేను నిన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాను. ఒకటి ఆలకించండి, దేవునితో నిబంధన సరి చేసుకున్నాడు. రెండవది, గొప్ప విజ్ఞాపకుడుగా, ప్రార్థనాపరుడుగా నిలబడేడని మనవి చేస్తున్నాను. 3వ పాయింట్ వద్దాం. 21వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయానికి రండి. 12 వచనం చదువుతాను, 21:12 చదువుకుందాం. అతనికు 11:12, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహ్మునకు నిక్కిలి దుఃఖము కలుగు చేసిన అయితే, దేవుడు ఇచ్చిన వాని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో, ఆమె మాట వినము. అంతకు ముందు కూడా విన్నాడు కదా, ఆమె మాటనే పప్పులో కాలేశాడు కదండి. అమ్మగారే చెప్పింది, శారమ్మగారే ఏమనుంది, ఇదిగో నాకు పిల్లలు పుట్టకుండా దేవుడు చేశాడు, ఆలస్యం అయిపోతుంది వాగ్దానం, ఎంతకాలం క్రితం చెప్పాడు దేవుడైతే మాత్రం, నాకు మాత్రం అంత ఊపికి ఎక్కడదయ్యా బాబు, పండు ముసలిని అయిపోయాను. పిల్లలు గమనించండి, 100 ఏండ్ల అబ్రహాము, 90 ఏండ్ల శారా,
ప్రియులరా, వయసులో నిజంగానే వారిని అనడం కాదు కానీ నిజంగానే వారి ఓపిక నశించినట్టుగా కనబడదు. అందుకే ఆమె ఒక నిర్ణయం చేసుకుంది, స్త్రీ బలహీనమైన ఘటన, ప్రేమిస్తే ప్రేమిస్తుంది, ద్వేషిస్తే ద్వేషిస్తుంది. ఇలా అనుకుంది ప్రపంచంలో దానికి కొడుకు కూతురు పుడితే నాకే పుట్టినట్టుగా నేను భావిస్తాను అనుకుని అమ్మ పిలిచింది, ఇదిగో దాసి దీనితో పో, దీన్ని భక్తిగా చేసుకో, దీనికి సంతానం పుడితే నాకు పుట్టినట్టుగానే భావిస్తాను అనంది. పిల్లరా, అబ్రహాము శరమాట విన్నాడు. అబ్రహాముతో ఒకసారి కాదు ఆయన సంసారం చేశాడని పండితులు వ్యాఖ్యానం చేస్తున్నారు. పిల్లరా గమనించండి, ఇష్మాయేలు పుట్టాడు, మొదట్లో బాగానుంది, పెద్దవాడయ్యాడు. ఇప్పుడు వయసు ఎంతో చదువుదాని చూడండి, 21 అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడు ఏం చేశాడో, ఇక్కడ ఇష్మాయేలు సంగతి ఏంటో ఒకసారి మనం చదవాలి. 21వ అధ్యాయంలో ముందు 2వచనం, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితన మందు అతనికి కుమారుని కను, అనగా ఇస్సాకు పుట్టాడని అర్థం. ఓకే, దయచేసి గమనించండి, 8వచనానికి వద్దాం చూడండి, 5కి వద్దాం చూడండి. అబ్రహాము కుమారుని ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను, మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితో ముందు కుమారుని కంటిని కదా నేను. వారికి వారే మాట్లాడేసుకుంటున్నారు ఇద్దరు, సంతోషం అలా మాట్లాడిస్తుంది అనమాట, ఊహించుకుంటుంది అనమాట, నా కొడుకు ఇప్పుడు పాలిస్తున్నాను, నా భర్త ఎక్కడ ఉన్నాడు, శారా ఏం చేస్తున్నావు అని అడిగితే శారా పాలిస్తుందండి బాబుకని ఎవరు చెప్తారు, అంత ఊహాలోకంలో తేలిపోతుంది. కొడుకు వచ్చిన తర్వాత ఆనందమయం అయిపోయింది, సంతోషం అయిపోయింది, పట్లేకపోతుంది ఇంకా ఎవరు చెప్తారు. అవును, స్త్రీకి మాతృత్వం కంటే గొప్ప సంగతి ఇంకొకటి లేదండి. ఏ స్త్రీ అంతే, స్త్రీకి మాతృత్వం కంటే మించిన సంగతి మరొకటి లేదు. ప్రియుల ఏ స్త్రీ అయినా ఎంత ఆనందపడిపోతుంది మాతృత్వం విషయంలో, గర్భం ధరించగానే పిల్లలు కనగానే కష్టాలు సమస్యలు బాధలు ఇవన్నీ మర్చిపోతారండి. అంతకుముందు భర్త దుర్మార్గుడై ఎన్ని శ్రమలు పెట్టినా కానీ అవన్నీ మర్చిపోతారు. అంతే, అది మాతృత్వంలో ఉన్న తీయదనం. ప్రిల శారా చంటి బిడ్డకు పాలిస్తుంది, ఏం జరిగిందో చూడండి, 8వచనానికి వద్దాం. పిల్లవాడు పెరిగి పాలు విడిచాను, ఇస్సాకు పాలు విడిచిన దిన ముందు అబ్రహాం గొప్ప విందు చేశాను. ఆలకించండి, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురైన కుమార్ పరిహసించట సేవా చూచి అర్థమైందా ఈ సంగతి. ముసలైన శారా పాలిస్తా ఉంటే ఇష్మాయేలు చూశాడట, ఎలాగా పరిహాసంగా చూశాడంట, వేళాకోళంగా యకాశికంగా ఎటకారంగా ముసలిదానికి ఎంత బడాయి వచ్చింది, ముసలిదానికి ఎంత బడాయి వచ్చింది, ఇప్పుడు పాలిస్తుంది. పరిహసించుట, నా మాటలు కాదేవి, దేవుని వాక్యం చెప్పింది, పరిహసించుట వ్యంగ్యంగా వెటకారంగా పెద్ద మార్పు చూశాడనమాట. నీకెంత బడాయి వచ్చిందో అనుకుని ఆ చూపులోపోయింది దానికి. నేను చెప్పడంలా మరలా చదివితే మీకు అర్థం అవుతుంది. 8వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురైన హాగరుకను కుమారుడు పరిహసించట శారా చూచింది, వాడి ముఖ కవళికర్తగా అయిపోయింది, ఫేషియల్ రీడింగ్ అంతా తెలిసిపోయింది శారాకి, తట్టుకోలేకపోయింది, అపమానంగా మాట్లాడినట్టుగానే అపమానంగా మాట్లాడకపోయినా ఆ చూపులోనే అపమానం ద్యోతకమైపోయింది. చూచాడు ప్రియులారా, చూచిన వెంటనే ఏమన్నదో చూడండి, 10వచనం, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని సగదు వారసురైనడని అబ్రహాముతో అనను. అయితే కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశం. అబ్రహాం ఏడుస్తున్నాడు ఈ సందర్భంలో. హలో, ఎందుకు ఏడుస్తున్నాడు, ఒకరోజు సంసారం కాదది, కొంతకాలం ఆమెతో సంసారం చేశాడు, కొడుకు పుట్టాడు. వాస్తవానికి చెప్పాలంటే పెద్ద కొడుకు, ఆశలన్నీ పెద్ద కొడుకు మీదే ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ తండ్రికైనా సరే, దట్ ఈజ్ నాట్ అవర్ ప్రాబ్లం, దట్ ఈజ్ జెనెటిక్ ప్రాబ్లం అంటారు దాన్ని. జెనెటిక్ ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే, మీరు కాదన్న సైకాలజీ చెప్పుకోవడానికి ప్రియులారా, పెద్ద కుమారుల మీద అందరికంటే ఒక పిసరంత ఎక్కువ ప్రేమ తండ్రికి ఎప్పుడు ఉంటుంది, దట్ ఈజ్ సైకాలజీ ప్రియులారా. ఇప్పుడు అబ్రహాము పెద్ద కొడుకు, అబ్రహాం పెద్ద కొడుకు ఇష్మాయేలు, ఇస్సాకు కాదు. ఏమంటుంది బాబయ్య, దీనిని ఈ దీని కుమారుని ఇంట్లోంచి బయటకి ఉంటానికి ఒక్క క్షణం కూడా నేను ఒప్పుకోను. అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలిగింది. పిల్లరా, పెద్ద కొడుకు నిడిచిపెట్టేయాలంటే పాలిచ్చాడు, పెంచాడు, కూడా తిప్పుకున్నాడు, బొమ్మలు చూపించాడు, అన్నం పెట్టి ఉంటాడు, ముద్దులాడాడు, పక్కలు వేసుకుని పెద్ద కొడుక పెద్ద కొడుక పెద్ద కొడుక ఆహార నిశలు, పెద్ద కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కూడా,
నేను రావట్లేదు. ఒకేసారి అమంతంగా స్లోగైతే పర్వాలేదులండి, సడన్గా ఒకేసారి పుట్టిన పెద్ద కుమారుని ఇంట్లోంచి బయటికి గెంటేయడం అది సామాన్యమైన సంగతి. దట్ ఈస్ ఎ గ్రేట్ ప్రాబ్లం, పెద్ద సమస్య సమస్య. అందుకే అబ్రహాము మిక్కిలి దుఃఖపడ్డాడు, దుఃఖపడ్డాడు పిల్ల. దుఃఖపడి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా భార్యను రాజుగారికి ఇచ్చినట్టు ప్రార్థన చేయలేదు కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ఏం ప్రభువా? అవును, తెలుగులో ఒక సామెత చెప్తారు కదా, తనదాకా వస్తే గానీ తెలియదు అన్నట్టుగా అనుభవం పెరుగుతుందన్నమాట. ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఏం చేయండి ఆయన, దీన్ని కొడుకుని వెళ్ళగొట్టేయమని చెప్తుంది శారాన్ అంటే. ప్రభు మాట్లాడే ఉన్నాడంటే ఈ సాకు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట, ఆమె మాట వినాలి, వినొచ్చు అంతే. నేను కొంచెం దీన్ని ఇలా మాట్లాడినా చూడండి, అబ్రహాముకి ఇష్మాయిల్ మీద ప్రేమ ఉంది, దేవుని మీద కంటే కొంచెం ప్రసరంత ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు కొడుకు కలగానే. దేవుడు కూడా అందుకే ఆలోచించేలాగా అన్నాడు, శారా చెప్పే మాట వినము, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆ మాట వినబడు. దేవుడు హృదయాలు ఎరిగిన వాడు, మనం ఎలా దేవుని ప్రేమిస్తామో ఎరిగినటువంటి వాడు గనక మన ప్రేమకు మన త్యాగానికి ఆయన ఒక్కొక్కసారి పరీక్ష పెడతాడని నేను జ్ఞాపకం చేస్తాను. నీ భార్య చెప్పే విషయం విను అని చెప్పి అనగానే గమనించారా తర్వాత సంగతి, వెంటనే వారిద్దరిని కూడా బయట గెంటేసినట్లుగా మనకు అర్థమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇందులో మనం గ్రహించవలసిన సంగతి ఏంటండి, ఇలా అనుకున్నాడు అన్నమాట, ప్రభువా శారా కాదు నువ్వే, ఏం చెప్పు వింటాను, నువ్వు చెప్పు శారా చేయమన్నట్టుగా, శారా చెప్పినట్టుగా అది నీ మాటగా భావించి నేను చేస్తున్నాను. మరలా ఆయన ఏమయ్యాడంటే రిటర్న్ అయినట్టుగా అనిపిస్తుంది, మరలా కొంత లోతుకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా, నాకు అర్థమైంది, అందుకే వెంటనే చెప్పిన మాట వింటానని పెద్ద కుమారుడైన ఇష్మాయిల్ని హాగర్ని బయటికి గెంటేశాడు. ఇందువలన నీవు దేవునికి భయపడవాడు, ఎందువలన ఆయన చెప్పిన మాట చేశాడండి, ఆయన చెప్పిన మాట చేశాడండి. ఎన్నిసార్లు చెప్తున్నాడో మనకి ఇలాంటి మాటలు, మీరు ఇలా చేయండి అని అంటే మనం ఏమన్నా చేస్తున్నావా? నేను అంటున్నాను దీనికి భక్తి జీవితంలో పెరిగాడు, భక్తి జీవితంలో డివోషనల్ లైఫ్ లో ఓ మెట్టు ఎదిగినట్టుగా అనిపిస్తుంది. దేవుడు కొట్టుకున్నట్టుగా, దేవుడు కొట్టినట్టుగా చేసేటువంటి అంశంలోకి వచ్చేసాడు అనమాట. మూడో మెట్టు పోటలకైతే ఏడో మెట్టు ఎక్కేసి, ఇందువలన నీవు దేవునికి భయపడవాడవని నాకు తెలిసింది అబ్రహమా. ఫైనల్లీ లాస్ట్లీ 22:12 చదువుదాం, 22:12 చదువుకుందాం పిల్లరా, ముగింపు మాట చేసుకుని మనం ముగించుకుందాం అబ్రహాము జీవితాన్ని. 22:12 అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయబేయకుమో, అతను ఏమీ చేయకుమో, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకీయ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచిన. ఇప్పుడు ఆఖరి మాట నేను చెప్పదలుచుకుంది ఏంటో తెలుసా? ఆరాధన అనుభవంలోకి వచ్చేసాడు ఇప్పుడు అబ్రహామ్స్ వర్షిప్ లైఫ్, అబ్బా దేవుని ఆరాధించే అనుభవానికి ఆ మెట్టుకు ఎక్కిపోయినట్టుగా కనబడుతుందండి. అబ్బా మెట్టు మెట్టు, ఒకప్పుడు ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఐగుప్తులోకి దిగి వెళ్ళినటువంటి వాడు, ఇప్పుడు దేవుడు కొట్టుకున్న ఆరాధన, దేవుడికి ఇష్టమైన ఇలా ఎంత గొప్ప సంగతి. ఇందువలన నీవు దేవుని భయపడవని నాకు తెలిసింది. దేవునికి భయపడి ఆరాధన చేస్తున్నటువంటి అబ్రహా ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడండి. దిగిపోయిన మాట వాస్తవమే కానీ ఆయన దిగుడు మెట్లు కంటే ఎక్కి కక్షానికి ఎక్కిపోయిన ఆ శ్రేష్టమైన సంగతి ఎంత తెలియని వాక్యం వివరిస్తుంది. ఇందువలన నీవు దేవునికి భయపడవడవని నాకు తెలియచు. ఎందువలన? దేవుడు చెప్పినట్టుగా చేసిన కారణం చేత. అందులో 2-3 వచనాలు నేను చెప్పి కూర్చుంటాను, ఇందాక సహోదరుడు కూడా మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 22:12 ఆరాధన ఎలా చేయాలో ఇవాళ కొత్తగా నేనేం చెప్పడం లేదు, కానీ 1-2 తలంపులు మాత్రమే ముందుంచుతాను ప్రిల్లర్. ఏమన్నాడో చూడండి, నాకు కొత్తగా ఆలోచన వచ్చినప్పుడు ఈ మాటలు అనిపించాయి ప్రిల్లరా, దయచేసి 2 వచనం, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములు అన్నా, అక్కడ చాలా పర్వతాలు ఉన్నాయి, ఎక్కడ చేయకూడదు, నేను చూపించే పర్వతాలలో ఒకదాన చేయ. హలో ఇక్కడున్నారా? నేను చూపించే పర్వతములలో ఒక పర్వతం మీద ఆరాధన, చాలా పర్వతాలు ఉన్నాయి,
చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా విధానాలు ఉన్నాయి. అది కాదు, నేను మీకు చూపించే ఒక మాత్రమే ఆరాధన చేయాలి. ఎలా చేస్తున్నాం? సమయానుకూలంగా ఆరాధనలు మార్చుకుంటున్నట్టు కనిపిస్తుంది మన జీవితం. పేరు నేను చూపించే పర్వతంలో ఒక మాత్రమే నువ్వు ఆరాధన చేయాలి అని అన్నాడు. ఆరాధనకు ఏం చేశాడు ఆయన? మూడో వచ్చిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచబా, తెల్లవారక ముందే లేచాడట ఆరాధనకు సిద్ధపడడానికి. మనం ఏమంటున్నాం? ఆదివారం బ్రదరు వారం అంతా పిల్లలు కష్టపడ్డారు, రెండో గంట పడుకోనండి. అలా ఇది మన వైఖరి. మనం కూడా అనుకున్నాం, వారమంతా కష్టపడి ఉద్యోగం చేశాం సార్, ఇవాళ ఆదివారం కదా సార్, సండే ఇస్ హాలిడే కదా సార్, హాలిడే కాదంట హాలిడేనంట, అందుకని ఒక గంట లేటుగా లెక్కిద్దాం సార్. ఆరాధనకు లేటుగా లేస్తారా? తెల్లవారినప్పుడు లేస్తారా? అబ్రహం ఎప్పుడు లేచాడు? తెల్లవారినప్పుడు అబ్రహం లేచి పిల్లరా గమనించాడు, పొద్దున్నే లేచాడు. అన్ని రోజుల కంటే ముందు లేచినట్టుగా నేను ఆ తాత్పర్యాన్ని అర్థం చేసుకున్నా. ఆరాధన అంటే ఆ రోజున అందరికంటే ముందు లేవాలి, అందరికంటే ముందుగా రావాలి, కూర్చోవాలి, ముందుకు రావాలి, పాడుచుండగా కీర్తిస్తుండగా స్తోత్రం చెప్తుండగా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించి ముందుగా కూర్చోవాలి. తెల్లగానే తెల్లవారు అన్ని రోజుల కంటే ముందు లేవలసిన రోజు ఆదివారం. జాగ్రత్త అనుకుంటున్నారు పిల్లలను కూడా లేపవలసిన రోజు. కొంతమంది సోదరులు అంటారు, ఊరుకోవయ్య బాబు నువ్వు బొత్తుగా పిల్లల్ని ఏడిపించుకు తినేస్తున్నావు. నిజమే, మరి పొద్దున్న 6 గంటలకు వెళ్ళిపోతున్నాడు, ఇంత మోటెట్టు పంపేస్తున్నాం బ్రేక్ ఇచ్చేసాడు. సాయంకాలం ఎప్పుడో ట్యూషన్ చూసుకుని 7:30 వస్తున్నాడు అంతే. ఈలోగా ఏమైపోయాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, స్నేహితులు ఎవరు, మనకు పట్టింపు లేదు, మనకు చదువు ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదు. అది మనం కూడా పంపించి వస్తుంది, ఏం చేస్తాం మరి? తప్పదు, ఇంకా పిల్లలు పాడైపోతున్నారు, చదువులు అందరూ మంచి రెక్కల్లోకి వెళ్ళిపోతున్నారు. మన పిల్లలు కూడాలంటే సండే స్కూల్ పంపించడానికి మనకు కూడా లేదు, ఆ కార్పొరేట్ కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా అది అంటున్నారు అంతే. జాగ్రత్త సమయం తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఓ తల్లిదండ్రులు వచ్చి ఆదివారం పొద్దున్న కొడుకుని ఇలా అన్నారట, నాయన సండే స్కూల్కి టైం అయిపోయింది, 8 అయిందిరా, బెల్ల కొట్టేశారు, రికార్డులు వేస్తున్నారు, సండే స్కూల్ టీచర్ ఏదో ప్రార్థనలా కూడా వినబడింది, లేవనాయన అని అడిగారట. తల్లి వచ్చి లేపిందంట. వాడన్నాడట, అమ్మ నాతో నీకేమి పని? యోహాన్ 2:2 అన్నాడట. అయ్య బాబోయ్, అమ్మ నాతో నీకేమి పని? యోహాన్ 2:2 నవ్వుకుంటా వెళ్ళిపోయిందండి ఇంట్లో. కళ్ళు ఆయన గారి దగ్గరికి వెళ్ళి, ఏమండే మన అబ్బాయికి బైబిల్ అంతా వచ్చేసిందండి అందంట. అయ్యబాబోయ్, యోహాన్ 2:2 అనేటడికి ఐస్ కిర్ర అయిపోయినట్టు ఉంది, మన అబ్బాయికి బైబిల్ అంతా వచ్చేసిందండి, సండే స్కూల్కి టైం అయిందిరా, లేవరంటే అమ్మ నాతో నీకేమి పని? యోహాన్ 2:2 అంటే ఆయన ముసుముసు నవ్వులు నవ్వేసుకున్నాడు. పిల్లలు నవ్విస్తారులేండి కొన్నిసార్లు. ఒక పిల్ల పోయాక ఆయన వెళ్ళాడట, బాబు సండే స్కూల్కి టైం అయింది నాయన, లేవరు అనంటే నా సమయం కరలేదు, యోహాన్ 2:2 అనేట. పిల్లలు కూడా భలే చమక్కలు చేస్తారు కదా, నా సమయం కరలేదు, యోహాన్ 2:2 అన్నాడు. ఇద్దరు తెగ నవ్వుకున్నారు ఎరగబడి. ప్రతి ఆదివారం ఇదే డైలాగు, నవ్వుకోవడం మురుసుకోవడం కాసేపు. ఇలా 10th క్లాస్ పరీక్షలు వచ్చినాయి రేపటి నుంచే, పరీక్షలు బాగా రాశాడంట కుర్రాడు, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, చూసుకుంటాడికి నెంబర్ లేదు, తీరా చూసేటడికి మార్క్ లిస్ట్ వచ్చింది, ఏదో మార్క్ లిస్ట్ చూసుకునేటడికి లెక్కల్లో 1 మార్కులో పోయిందంట పాప మా కుర్రాడికి, 1 మార్కులో పోయింది, 34 వచ్చినాయి, 35 వస్తే ప్రాస్ అయిపోతాడు వాడు, కళ్ళు మూసుకున్నాడంట, ప్రార్థన మొదలెట్టాడంట కుర్రాడు. ప్రభువా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఆయన, బాబోయ్ విద్యాశాఖ మంత్రితో మాట్లాడిన ఆయన, 1 మార్కు గ్రేస్ మార్క్ కలిపితే నేను ఒక్కడిని కాదు నాయన, 4 రాష్ట్రంలో చాలా మంది పాస్ అవుతారు నాయన. బాబోయ్ మన అవసరం వచ్చినాడు దేవుడు కావాలి మనకి. విద్యాశాఖ మంత్రితో మాట్లాడు నాయన, రాష్ట్రంలో ఎంతో మందికి మేలు చేసినాడు అవుతున్నాయి. దేవునికి పాఠాలు చెప్పేవాళ్ళు అండి వీళ్ళందరూ, కష్టపడి చదువుకోకుండా ప్రయాసపడుకోకుండా నిద్రపోయి. పిల్లలు గమనించండి, నా పిల్లలకి ఎప్పుడు ఎలా చెప్పేవాడిని, 1st మార్కులు వచ్చి 90% వచ్చినాడు పరీక్షల్లో, లేటుగా లేచినా పర్లేదు, 25-30 వచ్చినాడు కూడా లేటుగా లేచి ఎలా కుదురుతుందండి? తెల్లవారులు కష్టపడి చదవాలి, ఏమి చదవకుండా ఉట్టి పేపర్లు తీసుకొచ్చేసి వెళ్ళిపోయి తండ్రి నాయన ఈ సిర ఈ కలవలో సిర కూడా లేదు, నువ్వు ఆశ్చర్యకరంగా పంపించే ఈ పప్పులు ఏం కుదరవు, అక్కడ 2 పెన్లు అట్టుకెళ్ళాలి, జాగ్రత్తగా రాయాలి, పేజీలు నింపాలి, ఎంతో చేస్తే బాస్ అవుతాం, అంతేగాని దేవుడు ఎంతో చేస్తాడు అనుకుంటే కుదరదు. సరే ఈ కుర్ర దగ్గరికి వస్తున్నాను, ఇలా తెగబడి
సిద్ధం చేసేస్తున్నాడట ప్రభు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రితో నువ్వు మాట్లాడితే చాలా మంది పాస్ అవుతారు, ఒక్క మార్కు గ్రేస్ మార్క్ ఒక్కడు సరిపోద్దు ఆయన అంటే ప్రభు ప్రత్యక్షమై అబ్బాయి నా సమయం ఇంకా రాలేదురా అన్నాడు. ఆయనకు కూడా తెలుసు మనం అన్ని మాటలన్నీ రికార్డ్ చేస్తాడు వీడియో చేస్తాడండి, నా సమయం ఇంకా రాలేదురా, నువ్వు మళ్ళీ కంపార్ట్మెంట్ రాసే వరకు నా సమయం రాదురా అన్నాడు. ఆదివారం తెల్లవారినప్పుడు లేచాడు. ఎంత మంచి ఆరాధన, ఎన్ని రోజులు ప్రయాణం చేశాడో చూడండి, మనకు అర్థమైపోతుంది ప్రియులరా. ఆలకించండి, తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారితో ఇద్దరిని తన కుమారుడుగా ఇస్సాకునకు వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళిన ముక్కున్నాడు. నేను ఎలాగ అర్థం చేసుకున్నా, హీ ట్రావెల్డ్ ఫర్ వర్షిప్ 3 డేస్. అబ్రహాము కొరకు 3 రోజులు ముందు సిద్ధపడ్డాడు. బా ఎంత బాగుంది ఈ మాట, ఈ తలంపు ఎంత బాగుందండి. ఆదివారం కొరకు 3 రోజుల ముందు నుంచి సిద్ధపడి గాడిదకు గంత కట్టి కత్తి నిప్పులు కట్టి అన్ని తీసుకుని బయటకు వెళ్ళినట్టు. నేను అంటున్నాను అబ్రహాం యొక్క ఆరాధనలో దేవుని ప్రత్యక్షత కనబడుతుంది. అబ్రహాం ఆరాధనలో సిద్ధపాటు కనబడుతుంది. హీ ప్రిపేర్డ్ హింసెల్ఫ్. చక్కగా సిద్ధపడ్డాడు, ముందు లేచాడు, సిద్ధపడి సిద్ధపాటు కనపడుతుంది. దేవుని ప్రత్యక్షత కూడా నేను చూపించే పర్వతంలో మాత్రమే. ఇంకో మాట తలం చెప్పన, వెంట పెట్టుకుని లేచి ఎవరో తెలుసు 5వ వచనంలో పనివారితో మీరు గాడితో ఇక్కడనే ఉండండి, నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవుని నొక్కి మరలా యుద్ధకు వచ్చేదమని చెప్పి. వాళ్ళకి ఏం తెలుసు ఆరాధన పని వాళ్ళకి, గడిదల మేపోటికి పాలే రోడ్కి ఏం తెలుస్తుంది, ఎవరు చేసేది ఆరాధన కాదు కదా. మీరు ఇక్కడ There is separation in his worship. ఆయన ఆరాధనలో ప్రత్యేకత కనపడుతుంది. మన ఆరాధనలో ప్రత్యేకత కనపడాలి, మన ఆరాధనలో ప్రత్యేకత కనపడాలి. ప్రియులారా ఇక్కడ మీరు రాకూడదు, మీకు ఆరాధన అంటే ఏం తెలుసు, మీరు మన మనసు పొందారా, మీరు బాప్తిసం తీసుకున్నారా, మీకు రొట్టె అంటే ఏం తెలుసు, మీకు రసం అంటే ఏం తెలుసు, పాత్ర అంటే ఏం తెలుసు, శ్రమలు అంటే ఏం తెలుసు, మీరు పని వల్ల మీరు ఇంకా రక్షించబడలేదు, మీకు ఈ సంగతులు ఏమీ తెలియదు. నిజమైన ఆరాధన దేవుని ఆత్మతో చేసే ఆరాధన, సత్యం చేసే ఆరాధన నేను చేసి వస్తా, మీరు ఇక్కడ ఉండండి. హిస్ వర్షిప్ ఇంక్లూడ్స్ సపరేషన్, హిస్ వర్షిప్ ఇంక్లూడ్స్ సపరేషన్, ప్రత్యేకత కలిగిన ఆరాధన. హిస్ వర్షిప్ ఇంక్లూడ్స్, గమనించండి, ప్రిపరేషన్, సపరేషన్ కాదు ప్రిపరేషన్ కూడా ఉందండి. హిస్ వర్షిప్ ఇంక్లూడ్స్ స్పీకర్ ఏమంటారు అంటే రివల్యూషన్, ప్రత్యక్షత కలిగిన ఆరాధన. మూడు ప్రభుత్వం కనబడుతున్నాయి అబ్రహాం ఆరాధనలో, గమనించారా, ఇక్కడ ఉండండి మేము చేసి వస్తాం అన్నాడు. ప్రిల్లరా ఆలకించండి, అక్కడ ఇంకొక తలంపు ఉంది, నేను వస్తాను అని చెప్పలేదు. చూసుకోండి ఏమన్నాడు చూడండి, దేవుని నొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము అంటే మేమిద్దరం తిరిగి వస్తాం. మీరు ఆలకించండి, కొడుకుని బలిపీఠం ఎత్తి వధించేసి నిప్పులు కట్ చేసిన తర్వాత ఇద్దరు ఎలా వస్తారు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విశ్వాస వీరుడి కారణం ఏంటంటే ఎంత లోతున్న విశ్వాసం అంటే మరలా తిరిగి వస్తాం, వస్తాం, ఆరాధన చేసే వస్తాం. విశ్వాసులకు తండ్రిని అందుకే పేరు పెట్టాల్సి వచ్చింది. ఎంత విశ్వాసం ప్రియులరా, మేమొస్తాం, నేను వస్తానని చెప్పాలి. ఎందుకని, నా కొడుకును బలి ఇచ్చేస్తాను, ఆకాశాన్ని అగ్ని వచ్చేస్తుంది, వీడు కాలిపోతాడు, మసి అయిపోతుంది, దేవుడు అంగీకరించేస్తాడు, దహన బలి యొక్క విధానం అదే కదా, గనక నేను ఒక్కడిని వస్తాను, ఇక్కడ ఉంటానని చెప్పాలి, కానీ మేము మరలా వస్తాం అని అన్నాడు. ఎంత గొప్ప అనుభవంతో కూడిన ఆరాధన. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ప్రిల్లా ఆలకించండి, అలా చెప్తూ చెప్తూ ఒక మాట ఏమన్నాడు తెలుసా, ఇది చాలా సార్లు మనం ఆలోచన చేసిదే, తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్నారు, కుమారుడి మీద బరువు పెట్టాడు, గాడిద మీద బరువు ఉంది, కుమారుడు అడుగుతున్నాడు, డాడీ డాడీ కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలున్నాయి, దహన బలికి గొర్రెపిల్ల ఏది. ఆలకించారా ఈ మాట, ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశం గొర్రెపిల్ల, అది నా పాయింట్. ప్రాముఖ్యమైన అంశం గొర్రెపిల్ల, గొర్రెపిల్ల గురించి మాట్లాడాలి, గొర్రెపిల్ల గురించి మాట్లాడాలండి. లుక్క పుస్తకం వసుకుని పోతే గొర్రెపిల్ల ఆరాధనలో ముఖ్యమైన అంశం, ముఖ్య అంశం గొర్రెపిల్ల. మీరు ఆ సంభాషణ అంతా చదవండి, వారు ఏం మాట్లాడుకోలేదు, వారు మాట్లాడుకునేది ఏంటండి గొర్రెపిల్ల, వారి సబ్జెక్టే గొర్రెపిల్ల. పిల్ల మనం ఆరాధనలో ఏం మాట్లాడుతున్నాం, గొర్రెపిల్ల మేక పిల్లగాను ఇంకో పిల్లగాను మారిపోయినట్టుగా కనపడతాయి కొన్నిసార్లు కదా. ఎప్పుడు మనం ఆరాధనలో మొదలెట్టినా
మనంతా పాత క్యాసెట్టే, పాత లైఫే ఎప్పుడు కూడాను. ఏమని? పాపముల చేతను, అపరాధముల చేతను. నాయనా సచ్చిన మమ్మను ఇంకింతే పాడిందే పాడరా, పాసపళ్ళు దాసరా అన్నట్టుగా చెప్పినవే చెప్తాం అంతే. ఇంకా ఆరాధన కొరకు సిద్ధపడరు చాలా మంది, ఆరాధన కొరకు సిద్ధపడరు. దేవుని ఎలాగ ఆరాధించాలని ఆలోచన లేదు. ఆ రోజున ఏదో తొందరపడి చెప్పడమే. కొంతమంది అక్కడ న్యూస్ పేపర్లు చదివేస్తున్నారంటే ఏంటో మరి, కొంతమంది ఏదో కథలు చెప్పేస్తున్నారంటే ఆరాధనలో కూడాను. ఎంత విచారకరమైన సంగతి. అసలు దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తేనే కానీ అసలు నిలబడుకోగలం మనం. ఒకటి నిలబడితే ముందుకుని వారమంతా కలిసి ఒక మంచి ధ్యానాన్ని సిద్ధం చేసుకుని అప్పుడు నిలబడి. గొర్రెపిల్ల ప్రధాన అంశంగా చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రముఖమైన అంశం గొర్రెపిల్ల, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మరణం, దేవుని యొక్క పునరుద్ధానం, ఆయన మహిమోన్నతం, ఆయన ఔన్నత్యం, సర్వబ్రహ్మాధికారం, ఆయన ఉన్నటువంటి సంగతులు, ఆయన అందం, ఆయన సౌందర్యం, వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా అర్థంలో మనం చెప్పుకోవచ్చు. మనం ఏమీ ధ్యానం చేయం, ఏదో ఒక ముక్క ఒక గుక్క ఫినిష్ అంతే, కంప్లీటెడ్ వర్షిప్ అంతే, ఆరాధన అయిపోయిందంతే. విచారకరమైన విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. పాఠాలు చదువుకున్న పిల్లలందరికీ తెలుసు, విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు. ఆయన ఆస్థానంలో యనమండుగురు కవులు ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో యనమండుగురు కవులు ఉంటారు. రాజుగారికి మనసు విఫలమైనప్పుడు, కొంచెం మనసు బాగోలేనప్పుడు ఆయన కవులందరినీ పిలుస్తాడనమాట. మంత్రులు, సామంతులు, అధికారులు అందరూ వస్తారు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద కూర్చుంటాడు. పక్కన అధికారులు, మంత్రులు కూర్చుంటారు. కవులు యనమండుగురు మొదటి లైన్లో కూర్చుంటారు. వెనకాల సభికులు కూర్చుంటారు, వింటారు. ఆయన చెప్తాడనమాట, మన పరిస్థితులు ఎలాగున్నాయి ఏంటి అని అడుగుతాడు. వీళ్ళని గమనించండి, యనమండుగురు కవులు, వినాలి మాట, యనమండుగురు కవులు కూడా రాజు యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఉంటారు. రాజుకు అలా కావాలి, పొగిడించుకుంటారనమాట. దాన్నే బట్టరాజు పొగడతలని కూడా అంటారనమాట. మొదటి వాడు ఇలాగ అంటాడు, శ్రీకృష్ణదేవరాయ మహాప్రభు, ఏమి మీ అందం, బా మీ శరీర రంగు, మీ ముక్కు, మీ మీ చెవులు, మీ కనులు, మీ నాసికం, మీరు మీరు మీ శరీర ఛాయి, ఇలాగున శరీరాన్ని వర్ణిస్తాడనమాట. ఆయన శరీరాన్ని, మేనును, తనువును వర్ణించి వర్ణించి పొగుడుతూ ఉంటాడు కవి కదా. తనకిష్టం వచ్చిన పదాల్లో బాగా పొగుడుతాడనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పొగిడిన తర్వాత అందరూ చప్పట్లు కొడతాడు, వా వారెవా అంటారు అందరు. అలా పొగుడుతాడు అనమాట. ఇంకెవ్వరికి జాత కదా పొగడత. అలా పొగిడిన తర్వాత అంటూ చప్పట్లు కొడతారు. రెండో వాళ్ళు వేస్తాడు, ఈసారి అందం గిందవన్నాడా, ఈయన ఉద్యోగం ఊడిపోతుంది, అందం గురించి మాట్లాడకూడదు. అందుకని రెండోసారి ఈయన ఉంటాడు తెలుసా, మహాప్రభు మీ దేశం ఎంత సుభిక్షంగా ఉంది మహాప్రభు, 3 పువ్వులు 6 కాయలు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం, 3 పూటల భోజనం, దేశంలో క్షామం లేదు, దేశంలో ప్రజలంతా సంతోషంగా బ్రతుకుతున్నారు, మీ పరిపాలనలో ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని పథకాలు, ప్రజలంతా క్షేమంగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రస్తుతిస్తూ ఇలా చెప్తాడు. 10 నిమిషాలు ఆయన పరిపాలన గురించి మాట్లాడతాడు, ఆయన పరిపాలన అభ్యర్థుల గురించి మాట్లాడతాడు. ముగించిన తర్వాత చప్పట్లు కొడతారు అందరూ, వాహ్ వా వారే వా అంటారు. మళ్ళా అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. రాజు పొంగిపోతా ఉంటాడు అనమాట. 3 కవులు వస్తాడు, ఈ 2 ఎత్తుకున్నాడు, ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆయన ధరించిన నగలను పొగుడుతాడు. మీ కిరీటం ఎంత బాగుందండి, మీ చెవులకు పెట్టుకున్న కుండలాలు, మీ మెడలు వేసినటువంటి బంగారు పతకం, మీ నడుము కట్టుకున్న దట్టి, మీ కాళ్ళకేసుకున్న జొత్తులు, మీరు ధరించిన రాజవస్త్రాల టీవీ వస్త్రాలను పొగుడుతాడండి. ఇలాగా 10 నిమిషాలు అయిన తర్వాత చప్పట్లు కొట్టి వాహ్ వా వారేవంటారు. 4వడు మొదలెడతాడు. గమనించండి, యనమండుగురు ఎన్ని విధాలుగా పొగడతారు అనమాట. పొగిడిందే పొగడరో, చెప్పింది చెప్పరో, చెప్పారంటే ఉద్యోగం తీసేస్తారు. ఇదే వాస్తవం అయితే మన సంఘంలో ఎంతమంది నిలబడతాం? ప్రియులరా, చాలా విచారం. మన ప్రభు గురించి ఎన్ని అంశాలు ఉన్నాయి ధ్యానం చేయడానికి, ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయి, ఎన్ని శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. ఆయన ఆరాధనకర్త, వేపులను నీతో సముడు, స్థుతికీర్తన బట్టి పూజనీయుడు. ఎంత మంచి మాట, పరిశుద్ధతను బట్టి ప్రియులారా, ఆయన పరిశుద్ధతను పొగడచ్చు. ఆయన అందం ఉంది పరమగీతాల గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో ఆయన కంఠస్వరం ఉంది. నేను ఎలా చెప్తున్నాను ముగిస్తూ ప్రియులారా, మనకి దేవుడు కీర్తనల గ్రంథాన్ని ఇచ్చాడు. 150 కీర్తనలు ఉన్నాయి, 150
కీర్తనలు అపమానాలు ఉన్నాయి, మీరు చదివితే అర్థం అవుతుంది. 180 కీర్తనలు ఉన్నాయి, 180 ఆరాధన వచనాలు ఉన్నాయి. ప్రిల్లారా, మనం చదవం, మనం ధ్యానం చేయం, సొంతంగా సిద్ధపరచుకోవాలని ఆశ ఉండదు. అందుచేత ఏం జరుగుతుందంటే, మన ఆరాధన నిస్సారంగా, నిశ్శత్రువుగా, నిర్వీర్యంగా, చక్కగా, సుతృప్తి లేకుండానే పల్చగా మన ఆరాధన కనపడుతుందని నేను భావిస్తున్నా. చాలా మంది యవనస్తులు అడుగుతున్నారు నన్ను, అన్న 5-6 పుస్తకాలు రాశారు మీరు, ఆరాధన వర్తమానాలు రాయకూడదా, సంఘంలో మొట్టమొదట మాకు అక్కడే అవకాశం దొరుకుతుంది అని అన్నారు. ప్రియులారా, మన అసెంబ్లీ బ్రదర్స్, 52 వర్తమానాలు రాస్తున్నాను, 6 పూర్తి చేశాను. ఒక్క పేజే ఉంటాయి, 4 తలంపులే ఉంటుంది అంతే. మనం ఆరాధనలో గంటలు గంటలు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఓ 3 పాయింట్స్, 4 పాయింట్స్ ప్రియులారా, 7 పుస్తకంగా దాన్ని సిద్ధం చేస్తున్నాను. 3 వర్తమానాలు, 4 వర్తమానాలు సిద్ధం చేశాను. నేను మాట్లాడినవి, భక్తులు మాట్లాడినవి, శ్రేష్టమైనవి. 15 నిమిషాలకు 10 నిమిషాలకు సరిపడా, జస్ట్ 1 పేజీ, 52 పేజీలు ఉంటుంది అంతే పుస్తకం. 52 వర్తమానాలు సరిపడగా. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం సిద్ధపడి దేవుని ఆరాధించాలని జ్ఞాపకం చేస్తున్నాను. సిద్ధపడి దేవుని ఆరాధించాలి. అబ్రహాము జీవితంలో అత్యున్నతమైన శిఖరం ఏంటంటే, ఇస్ వర్షిప్ లైఫ్, ఆరాధన జీవితం. ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైపోయింది. నీ ఒక్కగానొక్కడైన కుమారుడు నాకు ఇయడానికి నువ్వు ఏమాత్రం వెనుకాడలేదు. ఆయన అడగడం కూడా అలాగే అడిగాడు, ఐ వాంట్ యువర్ ఓన్లీ సన్ ఐజక్, హోమ్ యు లవ్డ్, నువ్వు బాగా ప్రేమించే ఇస్సాకు కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అంతే, భార్య కూడా చెప్పలేదు, కొడుకు కూడా చెప్పలేదు. అంతే, ఇద్దరు కలిసి బయలుదేరారు. దేవుడే గొర్రె పిల్లకు బదులుగా పొట్టేళ్ళు, పొదలు కొమ్ములు తగులుకున్న పొట్టేళ్ళు దేవుడు సిద్ధం చేశాడంతే. దాన్ని బలిచారు, వచ్చాడు, విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడు. ఆరాధన అంటే ఏంటో సరైన విధంగా ఆయనే మనకు నేర్పాడు. మీరు ఎన్నిసార్లు చదవండి ఆదికాండ గ్రంథం 22 అధ్యాయం, కొత్త తలంపులు వస్తూనే ఉంటాయన్నమాట, న్యూ థింగ్స్ వస్తూనే ఉంటాయి, చదివే కొద్ది వస్తాయి. ఆ ఒక్క దాంట్లోంచి దాదాపు కరడజల వర్తమానాలు మనం సిద్ధం చేసుకోవచ్చు. నేను ముగిస్తున్నాను. ఇందువలన నువ్వు దేవునికి భయపడువాడవని నేను ఎరుగుదును. అవును, ఎంత తగ్గిపోయాడు, అంత పైకెక్కిపోయాడు. గనుక అబ్రహామును తక్కువగా అంచనా వేయద్దు. అబ్రహాముని పాపం చేశాడనొద్దు, భార్య మాటిని తప్పు చేశాడనొద్దు. ఆ మాటలు అనడానికి మనం ఎవ్వరం సరిపోము. ఈ సంగతులు ఎందుకంటే యుగంతమందు జీవించుచున్న మనకు బుద్ధి కలగడకై దృష్టాంతములుగా వారికి సంభవించి మనకి ఈ సంగతులు ముందుంచాడని లెక్కనత సెలవిస్తామని, వారు హంసించినట్లు హంసించకుండానట్లుగా, వారు జీవించినట్లు మనం జీవించకుండా పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని భక్తి కలిగి జీవించడానికి దేవుడు ఈ సంగతులను మనకు ఏర్పాటు. గొర్రె పిల్ల చనిపోయినట్టుగానే క్రీస్తుని కొరకు చనిపోయాడు. ఆయన కార్చిన కలువరి శిలువ రక్తంలో నీ పాపాలు కప్పుకున్నట్లయితే నువ్వు రక్షించబడతావు. జీవగ్రంథం నీ పునరుద్ధరిస్తాడు. ఎప్పుడు ఎక్కడ చనిపోయినా సరే నువ్వు డైరెక్ట్ గా ప్రభువుతో కూడా ఉండడానికి అవకాశం దక్కుతుంది. అలాగున ఈ మధ్యాహ్నం కూడా నమ్మకపోతే నమ్మండి, ప్రభువును విశ్వసించండి. నమ్మి మనం అబ్రహాము జీవితం ద్వారా దేవునికి జీవిస్తామని ఒక మాట చెప్పు. ఒక్క మాట, ఈ సభలో నేను దేవునికి భయపడతానని చెప్పి ఒక వ్యక్తి ఉంటే నా ప్రసంగం పనిచేసినట్టే లేక. నా ప్రియతోటి సేవకులారా, మీరైనా చెప్పాలి, ఒక్కడ సరిపడతాడు నాకు, అందరికీ ఈ వర్తమానం వర్తిస్తుందని నేను అనుకోవడం లేదు, అందరూ నిర్ణయం చేస్తారని నేను రక్షించడం లేదు. చేస్తే మంచిది కానీ అట్లీస్ట్ ఒక్క సహోదరుడు, ఒక సహోదరి, ప్రభువా నేను నీకు భయపడి జీవిస్తాను. భయం లేనప్పుడు ఏం జరిగిందో, భయం కలిగినప్పుడు ఏం జరిగిందో, నీ వర్తమానం నీకు భయపడి జీవించాలని ఒక నిర్ణయం చేసుకున్నాను. మీరేం చెప్తారో నాకు తెలియదు. దేవునికి భయపడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఈ మధ్యాహ్నం మరా 4 తలంపుల అబ్రహాము గురించి చెప్పినందుకు వందనాలు. నేను ఎంతో వెనకబడినాను భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఆరాధన జీవితంలో, నిబంధన సంబంధమైనటువంటి షరతుల విషయంలో దయతో నన్ను క్షమించునైనా. నేను ఈ మధ్యాహ్నం నీకు తీర్మానం చేస్తున్నాను ప్రభువా, నేను భయపడి బతకాలని ఆశ కలుగుతుంది. నీకు భయపడి జీవిస్తాను ప్రభువా. ఎవరు బతికినా నాకు అనవసరం, ఎవరి సంగతి నాకు తెలియదు. నమ్మట్టుకు నేను నీకు లోపడతానని, నీకు భయపడతానని ఒక్క మాట నీకు ఇచ్చి వెళుతున్నాను ప్రభువా అని మీరు చెప్పారు.